Yes, I am Sriman Narayana. Okar gante mito matladcha. Please. మీరు కాఫీ తీసుకుంటారా? పోనీ టీ? థ్యాంక్స్. కనీసం వాటర్ తీసుకోండి. చెప్పండి. వీళ్ళిద్దరూ మీకు తెలుసు కదా, మీరేం అడగదలుచుకున్నారో స్ట్రైట్గా అడగండి. ఒకరి దుమ్మటారు బాడీని మీరే క్లైమ్ చేశారు, ఇంకొకరిది మిస్టీరియస్ డెత్, మీరే ఐ విట్నెస్. ఆ ఇద్దరికి మీకు ఉన్న సంబంధం గురించి తెలుసుకుందామని వచ్చాను. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను మీకేం చెప్దామని ఆలోచిస్తున్నాను. పోనీ అబద్ధమే చెప్పండి, నేను అర్థం చేసుకోగలను. నేనేం చెప్పినా మీరు అబద్ధమే అనుకుంటారు. నిజమే చెప్తాను. ఇతనికి నేను పెట్టిన పేరు జాక్, అసలు పేరు జానకిరామ్. రామ్ని నేను చాలా విచిత్రమైన పరిస్థితుల్లో కలిశాను. రామ్ లాంటి వ్యక్తి నాలో కలుస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. తరుముకొస్తున్న మృత్యుతో పోరాడుతూ కనిపించాడు అతను. How are you feeling now? Okay, don't worry. You are all right. నన్ను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు? మీ అన్నయ్య. మా అన్నయ్య? అవును, మీ అన్నయ్యే. మిమ్మల్ని జాయిన్ చేసిన 2 రోజుల నుంచి అతను ఇక్కడే ఉన్నారు. మీరు చాలా లక్కీ అండి. ఓకే, రిలాక్స్. ఓ హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఇప్పుడు? నువ్వు చాలా మొండోడివయ్యా. డోంట్ బి సర్ప్రైజ్డ్, ఆ అన్నయ్య నేనే. చాలా థ్యాంక్స్ అండి. మీరెవరో తెలుసుకోవచ్చా? వెల్, నా పేరు జోసెఫ్. ఇష్టమైన వాళ్ళు జో అని పిలుస్తారు, లేని వాళ్ళు జోసెఫ్ అని పిలుస్తారు, మా ఆవిళ్ళగా. నేను టీవీ నేను రిపోర్టర్ని. టీ తాగుతావా? డాక్టర్ తాగచ్చన్నారు. అలవాట్లేదు. ఓ అవునా, కొన్ని పాలు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఫీలింగ్ బెటర్? గుడ్. హియర్, జాగ్రత్త, వేడిగా ఉన్నాయి. పిల్లో వన్ మినిట్. Is that okay? నాకు ఇలాంటివన్నీ అలవట్లేవు. Cheers. Have it. Great. నిజంగా నువ్వు చాలా గ్రేట్. నిజంగా నువ్వు హీరో అయ్యా. ఇలాంటి అడ్వెంచర్ ఇంతవరకు సినిమాలో కూడా చూడలేదు. ప్రొఫెషనల్ కిల్లర్వా లేక ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? హలో, కూల్ డౌన్ బ్రదర్, కూల్ డౌన్. నేను కిల్లర్ని కాదు, చంపడమన్నా చావడమన్నా నాకు అస్సలు ఇష్టం లేదు. మరి ఏంటిది కిల్లర్ క్లౌన్? మంచి చేసావు, కానీ వాడు మాత్రం 1 ఇంచులో మిస్ అయిపోయాడు. పర్లేదు, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ సెకండ్ ఛాన్స్. చాలామంది ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, వాడెప్పుడు చస్తాడా అని. దేవుడు నీ రూపంలో వచ్చాడు. ఇంతకీ ఈ దేవుడి పేరేంటో? రామ్.
నా పేరు రామ్. థ్యాంక్స్ జో. నైస్ టు మీట్ యు రామ్. నన్ను ఎందుకు సేవ్ చేసావు? చెప్పేగా, వాడి చావు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారే, అందులో నేను ఒకణ్ణి. హలో, గట్టిపిండానవయ్యా, బుల్లెట్ తగిలినా బతికావు, వెల్కమ్ బ్యాక్ టు ద వార్. అయినా గన్స్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నైస్ ఇంప్రూవ్మెంట్. ఎనీహౌ, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బై జాక్. థ్యాంక్ యూ డాక్టర్. చిన్న చందమా కాదు అనిపించలే. టేక్ రెస్ట్ ఓకే. రామ్ త్వరగా కోలుకోవాలని నేను మనసారా కోరుకున్నాను. ఖర్చుకు వెనకాడకుండా మంచి వైద్యం అతనికి అందేలా చూశాను. అనుక్షణం అతనికి నీడలా వెన్నంటే ఉండి సేవ చేశాను. నిజానికి డాక్టర్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ కంటే, నేను చేసిన సర్వీస్ కంటే అతని పట్టుదలే అతన్ని త్వరగా కోలుకునేలా చేసింది. ఆరోగ్యం కాస్త కుదుట పడగానే భిక్షువుని అతను ఎందుకు చంపాలనుకున్నాడో కారణం తెలుసుకోవడానికి ట్రై చేశాను. రామ్ నాకు చెప్పకుండా హాస్పిటల్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ అతనికి తెలియదు భిక్షు అనుచరుల రూపంలో మృత్యు అతని కోసం ఎదురు చూస్తోందని. రెండోసారి రామ్ని భిక్షు మనుషుల నుంచి రక్షించాడు. ఒక్క నిమిషం ఆగు రామ్, జాగ్రత్తగా. ముసలావిడ రోడ్డు దాటడానికి కష్టపడుతోంది కదా, కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. తూకోని రే, ముచ్చుకో బోల్నే వాలే. తూకోనికి చెప్తాడు, పోలీసుడితో పద్ధతిగా ఉండాలి. పద్ధతి దంపేస్తా. నాలుగైదు రోజులు రామ్ బాగానే ఉన్నాడు. నేనేంటో, నా ప్రొఫెషన్ ఏంటో రామ్కి తెలియదు, చెప్పలేదు కూడా. నేను పోలీసుని తెలియగానే రామ్ భయపడిపోయాడు. సమయం చూసి మా ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అబద్ధం చెప్పినందుకు రామ్ నన్ను నశించుకున్నాడు. కానీ నేను ఎందుకు అతనితో అబద్ధం చెప్పానో అర్థం చేసుకోలేకపోయాడు. నేను పోలీసునని ముందే తెలిస్తే నన్ను దగ్గర కూడా రానివ్వడు రామ్, అది నాకు తెలుసు. రామ్, నీ మొహం నాకు చూపించుకో, నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు, వెళ్ళిపోయి నుంచి. Ah!
చేశాడు. పోరా ఇక్కడి నుంచి, మళ్ళీ వెళ్ళి వాళ్ళ చేతిలో చావు. నన్ను మోసం చేసావు. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు ఎన్నిసార్లు నా నుంచి పారిపోయినా సరే నేను చెప్పే దయచేసి అర్థం చేసుకో. నేను నీకు అబద్ధం చెప్పింది, నిన్ను మోసం చేయాలని కాదు. నేను చెప్పే దయచేసి వెంట్రా, నన్ను నమ్ము ప్లీజ్. అతను ఎందుకు భిక్షను చంపాలనుకున్నాడో మళ్ళీ మీరు అడగలేదా? అడిగాను. అతను కాస్త కూలైన తర్వాత అడిగాను. చావంటే అంత ఇష్టమా? వాడి చావంటే నీకేమైనా పిచ్చా? వాడు కాదు కదా, వాడి ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళావు. వాడు చావాలంటే ముందు వాడి చుట్టూ ఉన్న 100 మంది చావాలి. వాడి ఇల్లు ఇండియాలో ఉన్న వైట్ హౌస్. కొత్త వాళ్ళు వాడి ఇంట్లోకి వెళ్ళడం తప్ప బయటికి రావడం ఇంతవరకు నేను చూడలేదు. నన్ను చూస్తావు, ఇది చాలా రిస్క్. తనంతగా భిక్షు మీద పగ పెంచుకోవడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని నేను ఊహించాను. నేను పోలీసునని తెలిసాక రామ్తో నిజం చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఓ పట్టాన రామ్ నన్ను నమ్మలేదు. అతనికి నమ్మకం కలిగించి ఆర్గ్యుమెంట్ పెంచుకుంటూ అతన్ని రెచ్చగొట్టి నిజం బయట పెట్టించగలిగాను. పల్లెటూరులో ఉండే రామ్ సిటీలో ఉండే గూండా భిక్షు మీద ఎందుకు అంత పగపించుకున్నాడో రామ్ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. మా ఊరు గోదావరి గట్టున ఒక పల్లెటూరు. ఆ ఊరిలో పరువు గల కుటుంబం మాది. అభిమానాలు ఆప్యాయతలు మా అసెట్. రే తొందరగా గానే వండరా. 5. రే మీరు కూడా తొందరగా గానే వండరా. 5, 6, 7. రే లోడ్ ఎత్తారా? చేతనవనే. 5, 6. ఏంటి సుబ్బారావు, 8 తర్వాత 5 వచ్చింది? ఏనానా మీరేం చూడలేదా? మన సుబ్బారావే కదా, లెక్క తప్పదని చూడలేదు. అదేనా మీతో ప్రాబ్లం, అందరినీ నమ్మేస్తారు. చూసావు సుబ్బారావు, మీ మీద ఇంత నమ్మకం ఉంచితే ఏంటి? ఏదో లెక్క తప్పింది బాబు. తప్పలేదు, తప్పించావు. అంటే ముందా 2 సెట్లు దించడరా. తర్వాత ఏం చేయాలో చెప్తాను. శివ పింతెల్లి కోయిక నీకు ఎన్నిసార్లు చెప్పానరా, ఇది దేవుడు ఇంకా టైం ఇచ్చాడరా. యాదవన్నారు యాదవ చెప్పిన మాట నవ్వు కదా. ఎన్ని గంపలే? 20 గంపలండి. ఇంకా ఎన్ని అవుతాయి? 50 అవుతాయండి. అయిపోతారా? అయిపోతాయి. చెయ్యి తాతయ్య. చూసారా సుబ్బారావు లెక్క తప్పిస్తున్నాడు. చూస్తున్నాను రా, ఈడలా చేస్తున్నాడు. కనుకే సైకిల్ సుబ్బారావు, ఇప్పుడు కారు సుబ్బారావు అయ్యాడు. నా దగ్గర నీ పప్పులు ఉడుకుతాయి కానీ మా తాత ఒక్కడే ఏం చేస్తాడు జాగ్రత్త. అర్థమైంది బాబు. సుబ్బారావు అయ్యా, కాయ మా దగ్గర 1 రూపాయి కొంటావు, పట్టణం తీసుకెళ్ళి 4 రూపాయలకు అమ్ముతావు, ఇంకా ఎంత తింటావయ్యా? ఈ మాత్రం దానికి మీరే వెళ్ళి పట్టణంలో అమ్ముకోవాలి. నువ్వనేది నాకు అర్థమైందయ్యా. ఈ మాత్రం దానికి నువ్వే పట్టణం తీసుకెళ్ళి అమ్మేయకూడదా అని. ఆ తెలివితేటలే ఉంటే నీతో ఎందుకు పెడతామయ్యా వ్యాపారం? ఏమైనా మా వ్యవసాయం నీ వ్యాపారం, కొంచెం చూసుకు తినవయ్యా, అడిగి చెప్పు. ఏమైనా కానివ్వండి అయ్యా, మీ దగ్గర నా ఆటలు సాగినాయి కానివ్వండి, అబ్బాయి దగ్గర మాత్రం సాగేటట్లు లేదండి. ఆడెవడయ్యా? మా తాత. అమ్మని ఏమార్చి 8 నెలలకే పుట్టించాడు. అదయ్యా అసలు విషయం. లెక్క చూసుకో, లెక్క చూసుకో, టైం అయిపోద్ది. రే కానివ్వండి తాతయ్యారా. పెద్దోడా ఫాస్ట్గా వెళ్ళావంటే మరి జాగ్రత్త. ఎక్కండి, తీసుకెళ్తాండి. పోనీ పట్టుకోండి, నాన్న గట్టి పట్టుకోండి, లేకపోతే పడిపోతారు. ఎంతైనా మోటార్ సైకిల్ నడపాలంటే మరి చిన్నోడు తర్వాత ఎవరైనా. అయ్యా ఉంది తాతయ్య, లోపలికి వెళ్ళాక తిట్లు కానీ అవసరం. అలాగే అయ్యారు.
జానమ్మా నీకెవరు చెప్పారే ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు బాగా వస్తాయని? అనవసరంగా ఈ పిచ్చి మొక్కకు రోజు నీళ్లు పోస్తావు. అన్నీరా ఏం చేయమంటావురా? 50 ఏళ్ళుగా మీ తాతయ్య నమ్ముకున్నాను, ఒక్క వడ్డాణం కూడా చేయించలేదు. కనీసం మనవాళ్ళు మీరైనా చేయిస్తారని ఆశరా? ఏమండి మీరు అన్నారా లేదో చెప్పండి. అన్నానా? నిజంగా అన్నాను 30 ఏళ్ళ కింద. కానీ ప్రతి సంవత్సరం మీ నాయనమ్మ నడుము సైజు పెంచుకుంటూ పోతూ ఉంటే చాలండి సమ్మడం. మీరు కదూ చిట్టి చిట్టి అని ఈ నడుము చూసి నా వెంటబడి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి నాడెంతుందో ఇప్పుడు కూడా అంతే ఉందిలే. అన్నాను అయినా నగల్లో ఏముందా తాతయ్య? పెళ్ళైన కొత్తలో కొత్త పిల్ల మీద మోజుతో వా గుమ్మడికాయ పులుసు. అబ్బో ఆకలి పెరిగిపోయింది, త్వరగా వడ్డించేవే. అయిపోయిందిరా ఒక్క నిమిషం. లేదు నేను ఆగలేను, నువ్వు త్వరగా తీసుకురా. ఏ ఉంచురా, నేను తీసుకొస్తాను కదా. వీడికి అన్ని హడావుడే. మెల్లిగా మెల్లిగా తినండి. కంచాన్ చూసి వడ్డించమే, నన్ను చూసి కాదు. మిమ్మల్ని చూసా రెండు ముక్కలు ఎక్కువగా వేశాను, తినండి మీకు ఇష్టం కదా. నీకు అన్ని మీ తాతగారి పోలికలు వచ్చాయి ఏంట్రా? కానీ నేను చుట్ట మాత్రం కాల్చినే. పొగ తాగని వాడు తున్న పోతే పుట్టుకుని ఉన్నాడు రే గిరీశం. అయినా ఎందుకేమి తెలుసు అడుగులు రుచి? పొరపాటు నువ్వు చుట్ట తాగావు చాలండి మీ సంబడం. పడతావురా పడతా తెలుసురా కొంక. ఇప్పుడు నా సంగతి చూడు, పట్టుకో. నా తెలుపు కదా, కొట్టండి. తెలుపును వదిలేసి నలుపుని కొడతారు మీరు. అది హలో హలో నేను బాబీని. ఏరా బాబీ, చిన్నాడు ఫోన్ రా. రేపా టికెట్ రిజర్వేషన్ అయిపోయిందా? జాగ్రత్త మరి. అమ్మతో మాట్లాడతావా? హేమా నేను మాట్లాడతాను, ఉండరా. ఏంటండి ఎవరు? హలో అది సరే గాని ఆ గరగర్లు అవన్నీ తినకు నన్నా. ఆరోగ్యం మంచిది కదని టీవీలో చూపిస్తున్నారు. అవి గరగర్లు కాదే బర్గర్లు. ఏదో ఒకటి అత్తయ్య, నాకు ఇంగ్లీష్ రాదు కదా. ఆ బాబీ అవునా, సరే నాన్న సరే నాన్న, జాగ్రత్తగా రా. లగేజ్ అది ఎక్కువ తెచ్చుకోక, కావాలంటే అన్ని బట్టలు వేసుకుంది. మరి మోడర్న్ అయిపోతాయేమోనన్నా. ఆ బాబీ ఇలా మాట్లాడతాను. ఒరే చిన్నాడా ఎలా ఉన్నావురా? దుక్కలా ఉన్నానరా. ఒరే ఒరే నువ్వు వచ్చేటప్పుడు ఒక్క బర్గర్ పట్టుకురారా, తినను చూస్తాను అంతే. ముసిల్దాని బర్గర్లు గిర్గర్లు అలవాటు పడిపోతున్నావు. ఇంగ్లీష్ తిండి నువ్వు లోపలికి. అరే పాప ముసిల్దాని బర్గర్లు తీసుకురారా. ఒరే సన్నడా ఆ బర్గర్ తీసుకురాపోయినా పర్వాలేదు, కానీ అదే ఆ పిజ్జా ఒకటి తీసుకురారా. సగ తీర్చుకుంటాను. తర్వాత ఆ స్విచ్ పక్క సందులో మూడో కొట్టు సాయిబు కేకు చేస్తాడరా అబ్బా, అది కూడా నాకు వేసుకురారా. ఆడ సంగతి నేను నువ్వు కలిసి మామిడి చెట్టు కింద కూర్చుని. మా తమ్ముడంటే మా ఇంట్లో అందరికి ప్రాణం, వాడి రాక కోసం మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. బస్ వస్తుందిరా పెద్దోడా. రే చెన్నా బాబు, చెన్నా రే చెన్నోడా. బైక్ ఎవరిదిరా? మందే రండి తాతయ్య. దీని మీద అయినా బైక్ మీద వచ్చావంటరా? బస్సులో రావచ్చు కదా. బా బస్ అయితే బోర్ రా, అదే బైక్ అనుకో ఫాస్ట్ గా వచ్చేయచ్చు. రండి తాతయ్య వెళ్దాం. దీని మీద తాతయ్య నేను పట్టుకుంటాను, మీరు ఎక్కండి. ఎంత లగ్గే కదరా పెద్దోడా. తాతయ్య త్వరగా ఎక్కడ, మరి నిదానంగా వెళ్ళాలి. మరి తాతయ్య నువ్వు కదా. చెప్పలేదురా సన్నోడా, మజాక్కవా.
ఈ మనం మీద వెళ్ళినట్టుందిరా అబ్బో అబ్బో ఏ అదరా పెద్దోడా ఎన్నడు బాగా తీడిపోయిడ్రా చిట్టి ఎలా ఉన్నావే నీ మనీ ప్లాంట్ ఎలా ఉంది అంత బానే ఉంది గానీ నువ్వు బండి మీద రావడం నాకే ఇష్టం లేదురా సారీ 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 మళ్ళీ రాను ఓకేనా సరేనా ఓకే అమ్మా ఎలా ఉన్నావు నేను బానే ఉన్నానురా నువ్వేంటి ఇలా చిక్కుపోయావు బాడీ స్ప్రే తాతయ్య స్మెల్ రాకుండా ఉండడానికి అవునా అంటే ఇది కొట్టుకుంటే నాలుగు రోజుల దాకా స్నానం అక్కర్లేదు అన్నమాట మీ నాయనమ్మ గొడవ ఉండదు కానీ కొట్టరా ఇది గుమగుమ రెండు రోజుల దాకా మరి స్నానం అక్కర్లేదు తీసుకోరా మీ తాతయ్యకి అన్ని అలవాటు చేసావనుకో నువ్వు ఉన్నప్పుడు బానే ఉంటుంది నువ్వు వెళ్ళాకే నన్ను చంపుకు తింటారు నువ్వు ముందు లడ్డూలు తిను నువ్వు ఉండరా యదవా ఆహా లడ్డూ అదిరిందమ్మా అనియా నువ్వు చాలా లక్కీరా నీకు రోజు ఇంటి ఫుడ్డే తాతే వన్ సెకండ్ తీసుకో ఇంపోర్టెడ్ సిగరెట్ ఫ్రమ్ క్యూబా తీసుకోండి ఇదిగోండి మీ పిజ్జా అండ్ గాంధీ వాచ్ ఇదిగో ఇదిగో అది లేవండి నన్నమ్మా ఇదిగో వడిని బర్గర్ కూడా తెచ్చాను ఏమండి మీ చుట్ట చేతులతో దాన్ని ముట్టుకుంటే కంపు కొడుతుంది అది తినే వస్తు ఇలా ఇవ్వండి దాస్తాను ఇది ఇంగ్లీష్ వాడు మాయరా మన పొగాకుని తీసుకెళ్ళి అక్కడ గొట్టాలు చేసి పంపిస్తున్నారు అదే కాలుతుందిరా ఇది వార్ని బర్గర్ అంటే రొట్టె ముక్క నేను ఇంకేమిటో అనుకున్నాను కదరా బాగుండరా గాంధీ వచ్చి ఆ మానవాడు జ్ఞాపకం వస్తున్నాడు చుట్టుకుంటే ఎందుకురా ఇది దీని కాస్ట్ ఎంత కాస్ట్ ఏ ఉందన్నయ్య నా పాకెట్ మనీతో కొన్నాను ఎందుకురా ఏం చక్కగా డబ్బులు దాచుకోకుండా ఖర్చు చేస్తావు హీరోగా ట్రై చేయొచ్చు అవసరంలో పెట్టుకోండి అలాగే నాన్న వచ్చినట్టున్నారు అమ్మా ఇదిగో నీకోసం హాట్ టీ బాక్స్ ఇందులో ఉదయాన్నే టీ పోస్తే సాయంత్రం దాకా అస్సలు చల్లగానే కాదు ఏంటన్నా నేను ఉదయం వస్తే ఇప్పుడో వచ్చారు మీరు నీకు తెలియదే ఉందిరా పొలం పనులు ఉంటాయి కదా థ్యాంక్స్ నాన్న నీకు ఇష్టం అని తెచ్చాను రా ఓయ్ సీతాపతి ఏడు బాబో ఎట్రా ఇదిగో నీ రేడియో ఇది వాడికి తెచ్చావా ఇక వాడు పని చేసినట్టే సూరుని ఏడి తాకని ఒకరింటిలో వాకిలి ముగ్గులు ముద్దులాడని కలివిడిగా కలిసిననే మన మనసుకు తోడుగా నీడగా కలగలుపే మన గెలుపే ఎదురీ తలు ఎంతగానినా తడిసిన నేలను సాగును చేయరబడి
పని బంధాలు మది తలపుకు సాక్షాలు చెరి సగమై పెంచే వెలుతురు పంచే మమతల దీపాలు కలగరగని అందాలు నది పరువపు వర్ణాలు పసితనమును నింపే మసకలు తెంచే కిలకిల రావాలు ఒకే గూడు నీవైతే పొద్దు గోంకి పోనంద ఇలా తోడు నీవైతే నిన్ను వీడిపోనంద మన గోదారి తరగల్లో గలగలలే చెడుగుడుకు తల్లో ఆడే తుండాటే చిక్కు చిక్కు మని పుల్లాటే అవి చెరగని స్నేహాలు కలిసొకటిగా భావాలు చిరునగవుతో పొంగే కలివిడి కంటే ఎదిగిన పాశాలు తరతమమను తేడాలు అవి తెలియని గారాలు అణువణువులో నిండే అతిథుల కంటే మించిన స్వర్గాలు అలా సాగిపోతుంటే తమాషాగా ఉంటుంది చలి ఎండ కాస్తుంటే తనువు పులకరిస్తుంది గుడిదారుల్లో ఎండల్లో అల్లరులే నిలబడి నీళ్ళల్లో వేసే పందాలే అది కలబడి కాలంతో మా తమ్ముడు వచ్చినప్పటి నుంచి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. వాడు మా ఇంట్లో ఉంటే సందడే సందడి. రే పెద్దోడా, నువ్వు చేస్తుంది ఎవడో తెలియడం లేదు కానీ బాగా వాయిస్తున్నావురా. మీలో ఎవరైనా సరే ఇవేంటో చెప్పుకొని చూద్దాం. చెప్పుకుంటే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఏముంటాయిరా, లవ్ లెటర్స్ అయి ఉంటాయి. నానమ్మా నువ్వు మరీ రొమాంటికే. రే కుర్ర కొంక, నువ్వు మా రొమాన్స్ పేపర్ అక్కడ దెబ్బతింటావు. నువ్వు తీసుకో. నాకేం వద్దు, నువ్వే ఉంచుకో. అదేదో రామ్ కిచ్చుండొచ్చు కదా. ఏంటంటి పోరా. ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? MIT, మాస్టర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ రీసెర్చ్ ఆఫ్ సైన్స్ విత్ ఫెలోషిప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డీసెటలైజేషన్ అంటే నీటి నుండి ఉప్పును తీసేసి మంచినీళ్ళు తయారు చేయడం అనమాట. అందులో మనది బెస్ట్ టెక్నాలజీ, చీప్ అండ్ బెస్ట్ కూడా. అందుకని చెప్పేసి వాళ్ళందరూ ఖుషి అయిపోయి వెల్కమ్ టు MIT అని చెప్పేశారు. అక్కడ రెండేళ్లు ఉండేసి ఆ తర్వాత ఇండియాకి తిరిగి వస్తే ఇండియాలో ఎవ్వరికి వాటర్ ప్రాబ్లం లేకుండా చేసేస్తా. ఇంతవరకు నువ్వు మాట్లాడింది తెలియనా? వా తాతయ్య. రే నా మనోడు ఏం సాధించాడో విన్నావా? నాకు తెలుసమ్మా, వాడు నా కొడుకు, భవిష్యత్తులో ఇంకా సాధిస్తాడు. ఇదిగోండి అయ్యా, మీరు అడిగిన లంక పొగాకు. ఏటయ్యా ఇది, మన తోటలోదేనా? అవునండి, మీకోసమే తెచ్చాను. ఆకుజాల పదునుగా ఉందయ్యా, నువ్వు కూర్చో. అట్టాగే కాలిస్తే మన పొగాకు కాల్చాలయ్యా, దీంట్లో ఉందా గడ్డి. నా డీసెటలైజేషన్ ప్రాజెక్ట్ గురించి అందరూ విని డంగ్ అయిపోయారు. పిలిచి మరీ సీటిచ్చారు. నెల రోజుల్లో అమెరికా. ఆ తర్వాత ఉప్పు నేను చేసుకుంటారు బాబు, నాకు ఏ రాదండి, నేను అమ్ముకుంటాను. వద్దులే సుబ్బరా, ఆడు ఉప్పు నువ్వు తిన్నావు అనుకో, కార్లు సుబ్బరా వల్ల విమానాలు సుబ్బరం అయిపోతావు. ఈ మధ్య విమానాలు బిల్డింగ్ లో చల్లిపోతున్నాయట, నువ్వు కార్ల మీద ఉండబోయా. అటల్లో రా, ఎంత దూరం రా.
రే నీతో విషయం మాట్లాడాలరా. ఏంట్రా? ఇంట్లో ఎవరితో నీ విషయం చెప్పలేను. నువ్వైతేనే అర్థం చేసుకోగలవు. ఏం లేదురా, ప్రస్తుతానికి 4 లక్షలు ఉంటే చాలు. దాని తర్వాత స్కాలర్షిప్ వస్తుంది. పెద్దగా ఖర్చు పెట్టకుండా నేను మేనేజ్ చేస్తానరా. అర్థమైంది లేరా, నీ యూనివర్సిటీ అడ్మిషన్ ఫీజు గురించేగా నాకు వదిలే, నేను చూసుకుంటాను. అది సరే కానీ ఎంతవుతుంది చెప్పు. డబ్బు గురించి ఏం కంగారు పడకరా, ఇంట్లో ఎవరితో చెప్పనులే, నేనే ఏదో మేనేజ్ చేస్తానరా. మొత్తం కలిపి 14 లక్షలు అవుతుంది. ప్రస్తుతానికి ఒక 4 లక్షలు ఉంటే సరిపోతుంది. దాని తర్వాత స్కాలర్షిప్ వస్తుంది. పెద్దగా ఖర్చు పెట్టకుండా కోర్సు కంప్లీట్ చేసేస్తానరా. అంత డబ్బు నువ్వు ఎలా మేనేజ్ చేస్తావురా? నువ్వు కష్టాలు పడ్డానికి యుఎస్ వెళ్ళట్లేదు చదువుకోవడానికి. ఆ తిప్పలేవో నేను పడతానులే. మన సుబ్బారావు ఉన్నాడు కదా, అతను అడిగి డబ్బులు సెట్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండరా. నువ్వెళ్ళి వీసాకి అప్లై చేయి, సరేనా? సరే, థ్యాంక్స్ రా. రే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావేంట్రా, పదా. మిట్ట మధ్యాహ్నం ఏమిటయ్యా ఈ ఆటలో, ఇంతగా అన్నాలు తిన్నారా లేదా? ఏంటి సుబ్బారావు ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడిపోదాం అని వచ్చాను బాబు. రండి, మీరు ఆడుతున్నాను రా. సుబ్బారావు కూర్చో, చెప్పండి. ఇదిగో బాబు మీరు అడిగిన డబ్బులు. థ్యాంక్స్ సుబ్బారావు. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్స్ లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే బాబు. నా కొడుకు కెటూ చదవబ్బలేదు. మీ ఇలాంటి తెలివిగల్లోడు చదువుకుంటే నాకు సంతోషమే కదా బాబు. మీరు అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే మీ నాన్నగారిని పాతికేళ్లుగా చూస్తున్నాను. మీకోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మీ అన్నయ్య, నేను ఎప్పుడైనా ఒక రూపాయి కక్కుర్తి పడ్డానని తెలిసినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి ధర్మరాజు మీ నాన్నగారు బాబు. మా నూరికి గొప్ప పేరు తీసుకురావాలి బాబు, గొప్ప పేరు తీసుకురావాలి. తప్పకుండా సుబ్బారావు, తప్పకుండా. వంటగా ఏం ఆలోచిస్తున్నావు, నాకు కూడా చెప్పచ్చుగా. అదేం లేదు. ఓ చా, ఏదో ఉంది. ఏదో ఉంది, నేను గెస్ చేయగలను. నువ్వు చెప్తావా, నన్ను చెప్పేయమంటావా? రేయ్ అది చేసావంటే బుర్ర పగలు కొడతాను. పూసిని, అంత కోపం ఎందుకే? సరే అయితే రామ్తో చెప్పు, ఓకేనా? బుద్ధుందా లేదా? అప్పో అయినా నేను చెప్పానా నీతో చెప్తానని? చెప్పు మరి. ఎలా చెప్తాను తల్లి? నీకు నీ మోటానికి ఒక పెద్ద దండం. ఇలాంటి విషయాలు అస్సలు నాంచకూడదు. నువ్వు ఇంకా రామ్కి అస్సలు చెప్పలేదా? లేదు, ఇంకా చెప్పలేదు. అయ్యో ఇంకెప్పుడు చెప్తావు? చెప్పాలి. వాహ్, ఇట్స్ టూ బ్యాడ్. సరే నేను దగ్గర ఉండి చెప్పేస్తాను. ఏంట్రా తను నిన్ను లవ్ చేస్తుందంట్రా? సరే రా, మీరిద్దరు మాట్లాడుకుని ఓ కన్క్లూషన్ కి రండి. వస్తున్నాను రా. రే నువ్వు సిగ్గుపడకు. రే రే బాలి వెంట్రా. నిజమా? అంటే నిజంగానే నచ్చానా? అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇది మీ నాన్నగారికి ఇవ్వమ్మా. తీసుకోనన్నా. అబ్బా ఇప్పుడైనా కాస్త చుట్ట మానండి. ముందు నాన్నకివ్వరా. తిండ్రా. ఏమైందిరా? ఈ చెట్లు, ఈ నేల, ఈ గాలి, ఇక్కడున్న మనుషులు,
ఇవన్నీ వదిలేయాలంటే నాకు ఇష్టం లేదు తాతయ్య. రే సన్నడా, మా అయ్య అలా అనుకోబట్టి ఈ సొట్టకాలతో ఇక్కడే ఉండిపోయానరా. కానీ మీ అయ్యని గురించి కలలు కంటున్నాడరా. నువ్వేదో గొప్ప గొప్ప చదువులు చదవాలా, ఆకాశంలో ఉండాలా, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవాలా, వాళ్ళతో నీ ఫోటోలన్నీ పేపర్లో పడాలా, ఆడిని చూసి మేము ఇక్కడే సంకలి గుద్దుకోవాలా అనుకుంటున్నాడరా. సరే గాని అందరూ మీకేమేం కావాలో చెప్పండి, టూ ఇయర్స్లో మొత్తం తీసుకొచ్చేస్తాను. తాతయ్య ముందు నీకు సన్నడా, ఓ పెద్ద ఓళ్ళంటి కారు తీసుకురా, దాంట్లో అత్త కోళ్ళంటి పంచినీరు కట్టుకుని కాలు మీద కాలేసుకుని ఊరంతా తిరుగుతానరా. రాజుగారు, పెదకాపు గారు, సోదరి గారు నన్ను చూసి కుళ్ళిపోవాలరా. తాతయ్య సరే సన్నడా, అదేమోది కానీ నువ్వు చల్లగా పండులాగా తిరిగిరారా, నేను చూసి నేను పొంగిపోతాను. ఒరే చిన్నోడా, నాదొక చిన్న కోరికరా. ఏంటమ్మా? నువ్వు ఎవరినైనా దొరసాని పిల్లని పెళ్లి చేసుకోరా. ఎందుకే? ఎందుకంటే బొమ్మలాగా ఉండే తెల్ల పిల్లని ఎత్తుకోవాలనుందిరా. అదే ఏదో బుద్ధి, మా అమ్మ అలా అనుకుని ఉంటే నేను నాకు ఇచ్చి కట్టపెట్టేది కాదు. ఇప్పుడు నీకేడు తక్కువైంది, తెల్లడి కొడుకు పట్టలేదు. ఒరే చిన్నోడా, నా మాటిని కిక్కురు అనకుండా మీ అమ్మ చూపించిన ఆడదాని మెల్లో తాలికెట్టేలా. అది కూడా ఎప్పుడు కదురో, చదువుకుని వచ్చిన తర్వాత. నానికేం కావాలో నాకు బాగా తెలుసు, మన ఊరి కోసం ఒక చిన్న లైబ్రరీ. అమ్మా నీకేంటి, నువ్వెప్పుడు ఏమి అడగవు? నాదొక చిన్న కోరికరా. ఏంటమ్మా? ఒక్కసారైనా విమానం ఎక్కాలి. అలా మబ్బుల్లో వెళ్తూ కింద నేల, పొలాలు, పక్షులు ఎలా ఉంటాయో చూడాలనుందిరా. ఇందుకే అమ్మా, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు చాలా సింపుల్, అసలు నువ్వు చిన్నపిల్లవి. ఏరా, నేను ఏమైనా ఎక్కువ అడిగానా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. నువ్వు మరి ఇంత పెద్ద కోరిక కోరుతావని అసలు అనుకోలేదు, అందుకే. రేయ్ నీకేం లేదురా, నీకు ఆల్రెడీ అందమైన పళ్ళాన్ని ఇచ్చేసా. చారుకి రాము అంటే చాలా ఇష్టం, తను ఎవరికి చెప్పుకోలేకపోయింది, నేనే చెప్పించేశాను. తను చాలా మంచి అమ్మాయి, మీరు కూడా ఒప్పుకున్నానా? ఏరా, నీకు ఇష్టమేనా? మీకమ్మా మనవడరా. సరే నేను ఆయనతో మాట్లాడతాను. నేను మాట్లాడొద్దా? సరే మీరే మాట్లాడండి. మీరు మాట్లాడటం ఏంటి మావయ్య, ఆడపిల్ల తండ్రిని. నేనే మాట్లాడతాను. నువ్వు మాట్లాడయ్యా, ఏం చేస్తాను నేను చెప్తాను. దారా, డబ్బులు ఇందులో పెట్టాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్ జాగ్రత్తరా, పద. సామాన్లన్నీ చూసుకున్నావు కదా, నేను ఇది తీసుకొస్తా, పద. బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలి. ఓ సీతాపతి, వస్తాను. థ్యాంక్స్ అండి బాబు గారు. ఏంటి ఇంగ్లీషు? నన్ను ఆశీర్వదించు తాత. బరే బరే, నాలుగు రోజుల్లో ఎలాగ హైదరాబాద్ వస్తాం కదరా, విమానం ఎక్కే ముందు అండాలెడ్దు గాని. ఎందా వెళ్ళదా? నానమ్మా వస్తాను. నానమ్మా. అలాగే నాన్న, నీ పనులన్నీ జాగ్రత్తగా చూసుకో, అసలే అమెరికా ప్రయాణం. అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఉంచురా, మళ్ళీ నా చేత్తు ఎప్పుడు తింటావో ఏమో. ఇవి అయిపోయే వరకన్నా ఈ అమ్మ గుర్తుంటుంది. అలాంటావేంటమ్మా? లేకపోతే ఏంట్రా, ఎప్పుడో గానీ రావు, వచ్చిన చుట్టం చుప్పుగా వచ్చి వెళ్ళిపోతావు, ఇంకెలా గుర్తుంటానురా. బాగా చదువుకుని పైకిరా, కానీ ఈ ఊరిని మాత్రం మర్చిపోవద్దు. నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది నాన్న. హాయ్ జోడు. ఏంటి? హాయ్, హ్యాపీ జర్నీ రా, నీకోసమని లడ్డూలు చేసి తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్స్ రా జోడు, వెల్కమ్.
సరిగ్గా వేసుకోరా. జాగ్రత్త, వెళ్ళకు ఫోన్ చేయి. వాడు పోతూ పోతూ మా అందరి సంతోషాన్ని తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది మాకు. ఏ తొందరగా కానివే, హలో అన్నయ్య. ఏరా మిస్టర్ అమెరికా, పనులన్నీ అయిపోయా? అయిపోయా. ఈ రోజు ఇంటికి వస్తున్నాను. అదేంట్రా, 4 రోజులు మేమే హైదరాబాద్ వస్తున్నాగా, ప్రోగ్రామ్లు సడన్ చేంజ్ ఏంటి? ఆ రోజు వస్తానన్న మా తమ్ముడు 4 రోజులైనా రాలేదు. ఏం జరిగిందో మాకు తెలియలేదు. వాడిని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాం, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. కారణం ఏంటో తెలీదు. ఒకరోజు సడన్గా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది మమ్మల్ని రమ్మని. మా తమ్ముడికి ఏం జరిగిందో అని మేము కంగారు పడ్డాం. వాళ్ళు డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఇంట్లో వాళ్లకు సర్ది చెప్పడం చాలా కష్టమైంది. అమ్మ, నాన్న, తాతయ్య, నాన్నమ్మ హైదరాబాద్కి బయలుదేరారు. వాళ్లకు సర్ది చెప్పి తమ్ముడిని తీసుకొస్తానని నేనొక్కడిని హైదరాబాద్కి బయలుదేరాను. హైదరాబాద్ చేరేంత వరకు నా మనసు మనసులో లేదు. వాడికి ఏదో అయిందని నా 6th sense చెప్తూనే ఉంది. నా తమ్ముడిని క్షేమంగా ఉంచమని, వాడికి ఏమీ కాకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. మా తమ్ముడిది సహజ మరణం కాదు, వాణ్ణి ఎవరో దారుణంగా హత్య చేశారు. వాడిది హత్య అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు, అందుకే వాడిది ఆత్మహత్య అని అబద్ధం చెప్పాను. Thank you.
ప్లీజ్ సార్, మా వాడి చావు కారణం తెలియాలి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి సార్? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే వచ్చి అటో ఇటో తేల్చుకుంటాను. రామ్, ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియదంట, ఎవరు ఏమి చెప్పట్లేదు, డ్రామాలు ఆడుతున్నారు. రామ్ చెప్పింది అబద్ధం అని వాళ్ళ నాన్నకు అర్థమైంది. నాన్న, ఎంతసేపు ఇక్కడే ఉంటారు? ఇంటికి వెళ్దాం రండి నాన్న. నాకు తెలుసు జరిగిందేంటో చెప్పు. బాబీది ఆత్మహత్య కాదు, ఎలా చనిపోయాడో చెప్పరా? లేదు నాన్న, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. నన్ను మోసం చేయలేవు. జరిగిందేంటో చెప్పరా. అదే నాన్న, అలా అంటావు, చెప్పాను కదా. బాబీ చనిపోవడానికి కారణం ఎవరైనా సరే, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. చట్టానికి అప్పగించి బాబీ ఆత్మకు శాంతిని కలిగిద్దాంరా. తమ్ముడు చావుకి భిక్షునే కారణం అని తెలుసుకున్నాడు రామ్. తన శత్రువు పప్పు పెహల్వాన్ వెళ్తున్న షేర్ ఆటో మీద బాంబుతో దాడి చేశాడు భిక్షు. పప్పుతో పాటు అదే ఆటోలో వెళ్తున్న మరో నలుగురు బాంబు లాస్ట్లో చనిపోయారు. అందులో రామ్ తమ్ముడు కూడా ఉన్నాడు. పగతో రగిలిపోతూ ఆవేశంతో సిటీకి వచ్చిన రామ్ వెనక ముందు ఆలోచించకుండా వినాయక నిమజ్జనానికి ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన భిక్షు మీద ఒక జోకర్ విషయంలో అటాక్ చేశాడు. తను గురి తప్పింది. తను విసిరిన కత్తి భిక్షు అనుచరుడికి తగిలింది. అలర్ట్ అయిన భిక్షు అనుచరులు రామ్ వెంటపడి అతన్ని గాయపరిచారు. ఎప్పుడూ భిక్షు మీద ఒక కన్నేసి ఉంచి అతన్ని ఫాలో అయ్యే నేను రామ్ని వాళ్ళు చంపకుండా రక్షించి హాస్పిటల్లో చేర్పించాను. పగతో పల్లెటూరు నుంచి వచ్చిన రామ్ని మీరెందుకు చేరదీశారు? అతను మీకు బంధువు కాదు, స్నేహితుడు కాదు. ఎస్, అతను నాకు బంధువు కాదు, స్నేహితుడు కాదు, అంతకంటే ఎక్కువే. రామ్లాగా నేను కూడా భిక్షు అంతం చూడాలనుకున్న వాడినే. అదే మా ఇద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధం. మీ ఇంటెన్షన్ ఏంటో కొంచెం క్లియర్గా చెప్తారా? ఇదే ప్రశ్న నేను రామ్ని అడిగాను. ఏంటి రామ్ ఆలోచిస్తున్నావు, జరగబోయే యుద్ధం గురించా? యుద్ధం గెలవడం గురించి. ఆలోచన సరే, కానీ గెలవడమే. వాడేం గోడ మీద పిల్లి కాదు, దెబ్బతిన పులి. ముందు వాడి పంజా మన మీద పడకుండా చూసుకోవాలి. అయ్యుండొచ్చు, కానీ వాణ్ణి వాడి మనుషుల్ని ఎలా ఏర్పారేయాలో నాకు బాగా తెలుసు. ఎలా? ఇన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదు. డైరెక్ట్గా ఎంటర్ అయ్యి ఏదో ఒకటి చేసేయాలి. గన్ను పెట్టి పేల్చో, కత్తితో పొడిచో, ఎలాగోలా ఫినిష్ చేయాలి. అనవసరంగా ఆవేశపడడం వల్ల ఏమీ జరగదు. యూ హ్యావ్ టు థింక్. ఇన్ని రోజులు చేసింది ఏంటి మరి? అరే, ఇన్ని రోజులు అలా జరిగి ఉండొచ్చు, బట్ యు కాంట్ గో లైక్ దాట్. లేదు, ఇంకా టైం లేదు, నా వల్ల కూడా కాదు. అరే రామ్, యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్. యు కాంట్ డు దిస్. దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ సూసైడ్ అటెంప్ట్. డు యు నో దట్? నాకేం భయం లేదు, మీకు భయంగా ఉంటే పక్కకు తప్పుకోండి. అరే రామ్, నీకు భయం లేదని కాదనడలేదు, బట్ నాకు భయం లేదు, చేసేది కూడా ఏం లేదు. ఒకసారి ముందుకు దిగాక నేను ఏదో ఒకటి చేసేసి వస్తాను అక్కడ, అంతే. యు ఆర్ టాకింగ్ అట్టర్ నాన్సెన్స్. యు కాంట్ డు దిస్. అట్టర్ నాన్సెన్స్ అని ఇన్ని రోజుల నుంచి నీ మాట విన్నాను, ఇంక అయిపోయింది. నౌ హావ్ డిసైడెడ్, హావ్ టేకెన్ ఎ డిసిషన్. ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, యు కెన్ ఫాలో. ఇఫ్ నాట్, ఫర్గెట్ ఇట్. దట్స్ ఇట్. దిస్ ఇస్ మై డిసిషన్ అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ డిసిషన్. ఓకే. రామ్కు జరిగిన అన్యాయాన్ని డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లాను. కేసు ఫైల్ చేసి పై అధికారిని కలిశాను.
భిక్షు చేస్తున్న అరాచకాల గురించి చాలా డీటెయిల్డ్గా వివరించాడు. ఆ విషయాలన్నీ తనకు తెలుసునని, భిక్షు మీద చర్య తీసుకుంటే పొలిటికల్గా ప్రాబ్లం వస్తుందని అతను అరెస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఏ చిల్లర దొంగలను పట్టుకుంటే నీకు ప్రమోషన్ వస్తుందని భిక్షు గురించి మర్చిపోమని సలహా ఇచ్చాడు. నేను ఆ కేసు వదలనని చెప్పాను. చాలా అగ్రెసివ్గా వెళ్తున్నానని నన్ను 4 నెలలు సస్పెండ్ చేశారు. అయినా నేను వెనకాడలేదు. రామ్ని ఆయుధంగా మార్చి భిక్షు అంతం చూడాలనుకున్నాను. ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది. అతను ఇంకా తన తమ్ముని పోగొట్టుకున్న ఆవేశంలోనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తన పగ తీర్చుకోవాలని తప్పించిపోతున్నాడు. అందుకే అతనికి నా గురించి కొన్ని నిజాలు చెప్పాను. భిక్షు చేతిలో రామ్ తమ్ముళ్ళలాగే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, వాళ్లలో నా భార్య పిల్లలు కూడా ఉన్నారని, రామ్లాగే నేను కూడా భిక్షు పైన పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నానని చెప్పాను. రామ్కి నా మీద నమ్మకం కలిగింది. మా ఇద్దరి పగ తానే తీరుస్తానన్నాడు. ఐపీఎస్ చేసిన మీకు రామ్ లాంటి ఒక అమాయకుణ్ణి ఒక హంతకుడిగా మార్చాలనే రాంగ్ ఐడియా ఎలా వచ్చింది? రూల్స్ ప్రకారం నేను చేసింది నేరమే, కానీ చట్టం తన ఆయుధాన్ని ఉపయోగించి భిక్షు లాంటి వాళ్ళని ఏమీ చేయలేకపోవడం పెద్ద నేరం అనిపించింది నాకు. పెద్ద నేరాన్ని సరిదిద్దుకోవడానికి చిన్న నేరం చేస్తే తప్పు లేదనిపించింది నాకు. సో చట్టం నీకు అవకాశం ఇవ్వలేదని ఆ చట్టాన్ని నీ చేతిలో తీసుకున్నావు? నో, చట్టాన్ని తమ గుప్పెట్లో బిగించి ఊపిరాడకుండా చేస్తున్న వాళ్ళ అంతం చూడాలనుకున్నాను నేను.
కాదని స్వతహాగా ఆవేశపరుడైన రామ్ నాకు చెప్పకుండానే స్వంతంగా ప్లాన్ చేసుకుని భిక్షు వ్యతిరేక వర్గానికి చెందిన ఇద్దరు గుండాలను వెంట పెట్టుకుని భిక్షు మనుషుల మీద దాడికి స్కెచ్ వేశాడు. భిక్షు అనుచరుడిని లడ్డాని కిడ్నాప్ చేసి భిక్షు యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఈ చేపలంతా చేపల రేటు మనకెందుకురా, దీని రేట్ ఎంతో చెప్పమను. నువ్వు భలేవాడు అన్నా. చేపల మార్కెట్ అప్పు ఏం కంపురా బాబా అప్పు. అరే మామా, రే రే ఆడెక్కడెక్కడ ఉంటాడురా, నువ్వేం టెన్షన్ పడకు, ఆడి అంతా చూద్దాం ఈరోజు. చేపలండి చేపలు చేపలు చేపలు. చెప్పిందంత అర్థమైంది కదా, కరెక్ట్గా ఫాలో సరేనా? రేయ్ వాళ్ళని కూడా కైమ కొట్టేరా. అలాగే అన్నా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా భిక్షు ఏం చేస్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకుంటే భిక్షు మీద అటాక్ చేయడం ఈజీ అవుతుందని రామ్ ఉద్దేశం. కానీ తను ఎంత పొరపాటు చేశాడో రామ్కి అప్పుడు తెలియదు. ఎవరో తన మనుషుల మీద అటాక్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రాగానే భిక్షు కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. రామ్ నాకు 2 రోజులు కనపడిపోయేసరికి రామ్ గురించి సిటీలోనే వెతకని చూడంటూ లేదు. చివరికి యువకుడి శవం ఉప్పల దగ్గర మూసీలో పోలీసులకు దొరికిందని తెలిసి నేను వెళ్ళి చూశాను. నేను భయపడినట్టే అది రామ్ శవం. రామ్ని భిక్షు మనుషులు చంపి పడేశారు. ఇప్పటికైనా కాఫీ తాగుతారా? నేను తయారు చేసిన ఆయుధం గమ్యాన్ని చేరకుండానే నేల కొరిగిపోయినందుకు నాకు చాలా బాధ అనిపించింది. రామ్ పగని నాపగగా అనుకుని భిక్షుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు ఒంటరిగా చేశాను, కానీ చేసిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాను. ఫ్రస్ట్రేషన్, భరించలేని ఫ్రస్ట్రేషన్. ఇంకా నేనేమీ చేయలేనేమో, నేను కూడా చనిపోయానేమో అనిపించింది. చేతగా నీ జీవితం ఎందుకు అనిపించింది? అందుకే ఈ సిటీ వదిలి వీలైతే ఈ దేశం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించింది.
ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని డబ్బు డ్రా చేయడానికి బ్యాంకు వెళ్ళాను. అక్కడ అలా జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తలుపులు ఎందుకు మూసున్నాయో అనే అనుమానంతో లోపల అడుగుపెట్టిన నాకు ఊహించని షాక్ తగిలింది. అది కొట్ట బుల్లెట్ దిగిపోద్దురా, ఏమనుకున్న మామూలుగా అనుకున్నా అది. సౌండ్ ఇచ్చాను కాదు బుల్లెట్లు చెప్తున్నాను, అర్థం కాలేదు నువ్వు ఎక్కువ గోల్ చేస్తున్నావు. నేను చెప్తున్నా కదా నువ్వు ఇంగ్లీష్ లో చదువుతున్నావు బావ, వాడికి అర్థం కావట్లేదు అందుకే తెలుగులో ట్రాన్స్లేటింగ్. ఇక్కడ బావాకి ఏమని పిలుచుకోకూడదు. మరి కోల్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. నేను కోబ్రా, నువ్వు క్యాట్వి. ఫోన్ నీకే. ఓ చెప్పండి సార్. ఊరే పంది కొక్కులో ఉన్న మా బావగాడేమో కోబ్రా అంట, బర్రెలా కొని బామ్మర్ది గాడేమో క్యాట్ అంట. మా బావకు బొర్రేగా ఎదురా, రెండూ లేవు. అవునన్నా. ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్. మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే సైలెంట్ గా రాబరీ చేస్తున్నాం. అయినా క్యాష్ వద్దు, ఒక లాకర్ లో ఉన్న చిన్న పేపర్ తెమ్మంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు సార్. అవన్నీ నీకెందుకు, చెప్పిన పంచాయి. జాగ్రత్త, బయట ఎవరికి ఏ అనుమానం రాకూడదు. వీలైనంత త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోండి. అలాగే సార్, అంతా నేను చూసుకుంటాను. నీకే బాగానే చెప్తావు, మీలాంటి గూండాలకైతే కేసులు జైళ్ళు కొత్త కాదు. నేను పొలిటీషియన్ని. కంగారు లేకుండా ఎలా ఉంటుంది సార్? ఈ మధ్య మీరు మేమనే తేడా పెద్దగా చూపించట్లేదు జనం. మాలాంటి వాళ్ళకంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది జైల్లో ఉంటున్నారు ఈ మధ్య. సెటైరా, ముందు పంజోడు. అలాగే మీరు మాత్రం పోలీసులు ఇటువైపు రాకుండా చూసుకోండి. రారయ్యా, నువ్వు పిలిచినా రారు. సెషన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీని ముట్టడిస్తామని స్టూడెంట్స్ యూనియన్ హెచ్చరిక చేసింది. సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది. మీకేం భయం అక్కర్లేదు. అందుకేనా దోపిడీకి ఈరోజు ముహూర్తం పెట్టారు. మీరు మామూలు కాదండి. హే హాయ్ హాయ్ స్వీట్ హార్ట్, వాట్స్ అప్? బాస్ చెప్పిన పని చేస్తున్నాను. కమ్ ఆన్, నేను నీకు బాస్ కాదు, బాయ్ ఫ్రెండ్. నాకు సంబంధించినంత వరకు ఎవరి దగ్గర మనీ అండ్ బ్రెయిన్ ఉంటాయో వాడే నా బాయ్ ఫ్రెండ్. కొత్తగా నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నేను నీ గురించే చెప్పా. స్వీటీ, భిక్షు గ్యాంగ్ లో సాఫ్ట్ గా కనిపించే సైనైడ్. ఎనీవేస్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? According to my plan, నీ దగ్గరలోనే, ఐ మీన్ బ్యాంక్ దగ్గరలోనే. ఒక బిల్డింగ్ టెరస్ మీద నిలబడి పైన కిలాలో బ్యాంక్ దగ్గర జరుగుతుందంత చూస్తున్నాను. Very nice. Don't waste time. మన ప్లాన్ లో స్టెప్ 2 స్టార్ట్ చేయి. I'm on the way. I'll call you later. క్యాష్ అసలు ముట్టుకోం సార్, మనకు కావాల్సింది తీసుకొస్తాం. మీరు మరీ అంతగా చెప్పక్కర్లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. స్మాల్ ప్రాబ్లమ్ సార్, లోకస్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ రీసెంట్ గా అప్గ్రేడ్ చేసినట్టుంది సార్. మన బ్లూ ప్రింట్ లో ఉన్న వర్జన్ కాదు. సో సాఫ్ట్వేర్ క్రాక్ చేయడం నాకు కొంచెం కష్టంగా ఉంది సార్. మీరెంతసేపు అలా స్పృహ లేకుండా కూడా ఉన్నారు? కరెక్ట్గా తెలియదు, ఓ 10-15 మినిట్స్. మీరు నిజంగానే స్పృహ కోల్పోయారా లేక అలా నటించారా? నో 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 నో, నిజంగానే.
దోపిడీకి వచ్చిన వాళ్ళకి 10 నిమిషాలు చాలు కదా. అసలు ఏం జరుగుతుంది అక్కడ? నాకు లోన్ ఇవ్వరు అంటే చీపు అంటావా? నా ఉసురు ఊరికే పోలేదురా. ఇప్పుడు చూడు, వీళ్ళందరూ ఉన్నదంతా దోచుకెళ్తారు, నీ తూల తీరిపోతుంది, నీ ఉద్యోగం కూడా పోతుంది. అసలే భయపడి చేస్తున్నాను, ఇంకా భయపడి చంపేకిరా బాబు. ఎవడన్నా సప్పుడు చేస్తే అంటే గన్ను కాల్చుకుంటేనే బుల్లెడ్ తీంచేస్తాను. ఏవో అనుకుంటున్నాడు సరిగ్గు నుంచి సూత్రం ఏట్రా, ఎవడు సౌండ్ చేయడానికి లేదు అంతే. ఎవడన్నా చేస్తే గీస్తే మనమే చేసేయాలి, కానీ ఎవడు సౌండ్ చేయడానికి లేదు. మేనేజర్ ఎవరు? మేనేజర్ ఎవరు ఇక్కడ? ఎవడరా మేనేజర్ చెప్పండి. బాబాయ్ మేనేజర్ ఎవరు చెప్పు. చెప్పు సార్. సార్ సార్ అలా చెప్పడు సార్, అది చెవిలో పెట్టాలి. ఏంటది మిషన్ సార్? పెట్టు. ఈ మొహానికి విగ్గు ఒకటి. ఇప్పుడు చెప్పరా మేనేజర్ నువ్వేనా? అవును సార్. రీసెంట్గా లాకర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయింది. అవును సార్. కొత్త సాఫ్ట్వేర్ ఎలా క్రాక్ చేయాలో నీకు తెలుసా? అది నాకెలా తెలుసు సార్, నేను జస్ట్ బ్రాంచ్ మేనేజర్ని. సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని వేరే కంపెనీ చూసుకుంటుంది. నీకు కావాలంటే ఫోన్ చేసి వేరే టెక్నీషియన్స్ పిలిపిస్తాను సార్. నువ్వు ఆడెవడకో ఫోన్ చేసి ఏడ విషయాలన్నీ చెప్పేస్తే ఆ సింగల్కి వచ్చి సింగలేసి మాకు సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అంతేనా? మా బావనికి ఏపీలో సోలో అంటాడేట్రా. మా బావోడు అనుకున్నావు కోబ్రా, కాటే సంపేస్తానరా. విగ్గు సర్దుకొని మేము అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. అయిందా? అన్ని నువ్వే చెప్పేస్తే నేనే చెప్పాలరా? అందుకే నాకు చిరాకు దొబ్బుతుంది. అసలు మాకేమో నీ పక్కన బావకి అన్ని హెల్ప్ చేయరా అని చెప్పింది, మరి నువ్వేమో పెద్ద ఆడికి కసరేసుకుంటున్నావు. ఇలా అయితే నాకు కుదరదు, నువ్వు సాయంత్రం ఇంటికి రా, మా అక్కతో తేల్ చేసుకుంటాను. ఏంటి ఈ డ్రెస్ లో వచ్చిన లాహ రూపం కాలేదా అక్క? హలో, నా కర్మ చావు పిల్లు గెట్ట వేసుకుని మా బావకి మాకంటే డిష్, అందుకే మా నేటాండ్ పెట్టుకుని. పాస్వర్డ్ లేకుండా లాకర్స్ ఓపెన్ చేయాలంటే నాకు వేరే ఎవరైనా ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలి. ఇదేమన్నా శుభకార్యమా 10 మందిని పిలిచి పనులు అప్పు చెప్పడానికి? హెల్ప్ ఫోన్లో అయినా తీసుకోవచ్చు సార్. నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఓకే, మీ దగ్గర వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి. సరే, కానీ ఏదైనా తేడా వస్తే గుడ్. సో హలో, ప్లాన్ సక్సెస్. బాస్ ని ట్రాప్ లో పడేశాను. వెరీ గుడ్. నువ్వు కత్తి, నువ్వు అనుకుంటే ఎవరినైనా పడగొట్టగలవు. ఒకటి ఇంది చాలు, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. సార్ కొంచెం పక్కన పెట్టారు సార్. మంది వచ్చింది. అరే సీన్ గా, నీ కోడ్ నేమ్ ఏందిరా? మంకీ అనా? కోతే అన్నమాట. ఒరే, వీళ్ళంతా నన్ను చూసి భయపడతంటే ఆనందంగా ఉందిరా, కాకపోతే అదే పనిగా నన్ను చూసేస్తుంటే లోపలి నుంచి టెన్షన్ మొదలవుతుందా? వాళ్ళు నిన్ను చూసి కాదన్నా భయపడేది, నీ చేతిలో ఉన్న గన్ను చూసి. ఒరే, నువ్వు ఈ మాట గట్టిగానే మాకే, ఈ మాట మా బావి నా పరులుతీరా? ఒరే కోతిగా, చిరాకు ముసుగులతోనే తీసేద్దామా?
గుర్తుపడతారేమో అన్న. అవును ఒరే, ఒక ఐడియా, మన ముసుగులు తీసాలి, ముసుగులు వేయాలి, ఏం చేసినా ఐడియా ఇచ్చావన్నా. నువ్వు సాయంత్రం వచ్చారా చీప్ వేసుకుందావా? అన్న, నా కళ్ళకు ఏం కనిపించకపోతే నాకు చాలా భయం వేస్తుందన్నా. ఆ భయంలో ఏం చేస్తానో నాకే తెలీదు. బుల్లెట్ వేసుకుంటా, ముసుగేసుకుంటా, త్వరగా ముసుగేసుకుంటా. ఏం కనిపించట్లేదండి. ఒరే మేనేజర్, ఏంటర్ని అమ్మో, ఏం కనిపించట్లేదు, ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. దేవుడా 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 దేవుడా, ఏదో చేయాలి. తున్నపోతూ గుండోడు. ఒక కోతిగా అన్నా, నా కోడినే మంకీ అనా? ఇంగ్లీష్ లో మంకి అంటే తెలుగులో కోతేరా? అది సరిగాని మంకి కోతిగా నా గన్నేంద్ర కొంచెం తేడాగుందా? అది ఇంపోర్టెడ్ గానన్నా. మరి నీదో నాటు తుపాకీ, లోకల్. రెండిట్లోనూ బుల్లెట్ కదా ఉండేది, మరి డిఫరెన్స్ ఏందంట? నాకు తెలీదన్నా. తెలుసా? అరే నేనంటే గన్ను కొత్త, నువ్వేమో సిటీలో సీనియర్ మోస్ట్ గుండవి, నీకు కూడా తెలీదా? ఇదిగా ఇక్కడ నేను చెప్తా చూడరే. ఊరే నీ చాలా బరువుగుందిరా లోకల్. సో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసి ఉండటం వాళ్ళకు ప్రాబ్లం అయింది. ఎస్, వినడానికి సిల్లీగా లేదు. మేబీ బ్యాంక్ దోపిడీ చేయడం భిక్షుకు మొదటిసారి అనుకుంటా, అందుకే అలాంటి సమస్య వస్తుంది అని భిక్షు ముందుగా ఊహించినట్లేడు. నేను స్పృహలోకి వచ్చేసరికి ఎదురుగా భిక్షు గ్యాంగ్, ఎవరంత చూడాలని నేను పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి తపన పడ్డాను. ఎవరిని అంత ముందించాలని రామ్ లాంటి అమాయకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు, అలాంటి భిక్షు గ్యాంగ్ కళ్ళ ముందుంది. నేను ఒక్కడిని, వాళ్ళు 10 మంది, ఆయుధాలు లేకుండా ఎదుర్కోవాలి. మళ్ళీ ఏ రాజకీయ నాయకుడి అండా చూసుకుని భిక్షు తప్పించుకోకూడదు. అందుకే నా బ్రెయిన్ గేమ్ స్టార్ట్ చేశాను. ఇడు చావలేదు. అమ్మో, ఇడేదో చేస్తున్నాడు. రే, ఇడు పారిపోతున్నాడు రా, రే ఎవడో చూడండి రా. ఇడితో కొంప ముచ్చేటట్టున్నాడు, జాగ్రత్త పడాలి. ఓరే మంకీ కోతిగా, ఇంపోర్టెడ్ తుపాకీలు, స్పేర్ పార్ట్లు ఎక్కువరా అన్నా. ఏది బే సంపత్ అన్నా, నాకు ఒక డౌట్ అన్నా. ఏందిరా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా మీ కళ్ళు కప్పి ఇక్కడ జరుగుతుందంతా బయటకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, అప్పుడు ఏం జరుగుతుందన్నా? ఏం జరగదురా, ఈ గన్ని నోట్లో పెట్టి తుప్పు తుప్పు అని కాల్చేస్తా. ఈ దున్నపోతుకు చెప్పి ప్రయోజనం లేదు, ఏదైనా మార్గం వెతకాలి. నాటు తుపాకి సింపుల్ రా, ఇందులో ఒకటి రెండే, ఇక్కడ బుల్లెట్ వేయాలి అనాలి. ఇందులో అయితే ఎన్ని ఎక్కేలో చూడరా. స్ప్రింగ్ ఏది? ఇదిరా అసలు. అమ్మా, ఎక్కడ గ్యాస్ లీక్ అయినట్టుంది సార్. బ్యాంకులో ఆధార్ కార్డు అటాచ్ చేసుకోరా, అకౌంట్ లో పైసలు అతని పడిపోతున్నాయి. రాత్రి ఏం తిన్నావన్నా? మా అమ్మ గుడ్డు తిన్నాను రా. నీకు అవసరమా? పని చూసుకోక యాదవ, సొల్లు నీళ్ళు యాదవ. నాకు బండి వెనక్కి పోని. ఇదేంటి, కన్ను దగ్గరికి వెళ్తున్నాడు, పిలుస్తాడా? ఇదొకటి,
ఇప్పుడల్లరా ముందుకి. ఎందుకైనా మంచిది, ఇక్కడ ఉన్న అందరికి ముసుగులు వేసారో లేదో ఒక్కసారి చూసుకోండి సార్. ఎవరు కాల్చలేదు బావా, కలిపిడి చేస్తుంటే అదే కాలిపోయింది బావో, రక్తం కాలిపోతుంది బావా, బుల్లెట్ కాలు గడుపు కాల దిగ దగ్గర నాకే దిగింది, ఎందుకు తిని అమ్మ గడుపు కాలో. బయట పోలీసులు వచ్చారు బావా. అయ్యా రక్తం మొత్తం పోతుంది కదరా అయ్యా, బాబా నువ్వేంటరా చూస్తాను బాబా, బావో అంతా అయిపోయింది బావా, ఇంకింటికి వెళ్ళి అక్కని చూడకుండానే డైరెక్ట్ గా బొక్కలోకే బావో బావా. నీ ఫోన్ మోగింది బావో, ఈ టైంలో ఫోన్ లేదురా బావో, బావా నువ్వు తొందరగా రారా బావో బావా. హలో, ఏంటి ఏం జరుగుతుంది? మన పని అంతా చాలా కూల్గా జరుగుతుంది సార్, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది బయట పోలీసులు ఉంటే? పోలీసులా, మీకెవరు చెప్పారు సార్? మర్చిపోయావా, నేను పొలిటీషియన్ని, నా జాగ్రత్తలో నేనున్నా. నీకంటే ముందే నా మనుషులు బ్యాంకు బయట ఉన్నారు, నువ్వు బ్యాంకు దోపిడీకి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పొచ్చావా, పోలీస్ స్టేషన్లో కూడా చెప్పొచ్చావా? నాకేం తెలియదు సార్, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఆ ఇచ్చిన వాడెవడో లోపలే ఉన్నాడు, ముందు వాణ్ణి పట్టుకో. గుర్తుంచుకో, బ్యాంకులో ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని పోలీసుల్ని బెదిరించో భయపెట్టో పని ముగించుకొని త్వరగా బయటపడండి. ఏదైనా తేడా వచ్చిందో పోలీసుల కంటే ముందే మా వాళ్ళు నిన్ను కాల్ చంపేస్తారు, జాగ్రత్త. బావా నీ దండ పెడతా బావా, నువ్వు చంపేదేంద్రో బావో, నా ఒంట్లో రక్తం గారిపోయి నేనే చచ్చిపోయేటట్టున్నాను బావో బావా, నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి పంపించు బావో బావా, ఈ బ్యాంకు దోపిడి మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు బావో బావా, నాలాంటి బామ్మర్ది పోతే నీకు ఇంకొకటి దొరకడు బావో బావా, నా మాటిని నన్ను రక్షించుకో బావో బావా. సార్ మనకు వచ్చిన మెసేజ్ ఫేక్ మెసేజ్ సార్, ఇక్కడ అలాంటి వాతావరణం ఏం లేదు సార్. జనానికి అసలు పని పాట లేదయ్యా, పోలీసులు అంటే జోకర్స్ అనుకుంటున్నారు. Yes, now I'm going to open the lockers. Wait a moment. Oh my god, బ్యాంక్ చుట్టూ పోలీసులు ఉన్నారండి. పోలీస్ గో అండ్ చెక్ వన్స్. అయినా పట్ట పగలు బ్యాంక్ దోపిడీకి ప్లాన్ వేసే పిచ్చోళ్ళు కూడా ఉంటారని నేను అనుకోను సురేంద్ర. సార్ డోంట్ వేస్ట్ టైం, వెంటనే మీరు అసెంబ్లీకి వచ్చేయండి, ఇక్కడ అసలే గందరగోళంగా ఉంది సార్. ఎందుకైనా మంచిది, ఒకసారి బ్యాంక్ లోపలికి వెళ్ళి చెక్ చేసి వస్తాను సార్. ఓకే. మెడికల్ హెల్ప్ కావాలని అడుగు. మెడికల్ హెల్ప్ కావాలి సార్. మెడికల్ హెల్పా, ఏమైంది? బుల్లెట్ ఇంజురీ,
బుల్లెట్ ఇంజురీ. ఎంతమందికి ఇంజురీ అయింది? 1% 1% 10 నిమిషాల్లో డాక్టర్ని అరేంజ్ అయిపోతే అందరిని కాల్ చేస్తా అని చెప్పు. సార్ త్వరగా డాక్టర్ని అరేంజ్ చేయండి సార్. ఓకే ఓకే, ఇంకెవరిని హర్ట్ చేయొద్దు. ఇంతకి మీరెవరు? హలో సార్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. లోపల బ్యాంక్ రాబరీ జరుగుతున్నట్టే ఉంది సార్. వాట్? లోపలికి చెక్ చేసావా? లేదు సార్, లోపలికి వెళ్తుంటే ఒకతను బయటకు వచ్చి లోన్ ఒకరికి బుల్లెట్ ఇంజరీ జరిగింది, వెంటనే మెడికల్ హెల్ప్ కావాలన్నాడు సార్. తెలియదు సార్, అతని మాటల్ని బట్టి చూస్తే లోపల ఆల్రెడీ ఒకరిని షూట్ చేశారు అనిపిస్తోంది సార్. వెంటనే మెడికల్ హెల్ప్ అరేంజ్ చేయకపోతే మరో 4 షూట్ చేస్తామంటున్నారు సార్. బ్యాంక్ దోపిడీకి వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఎందుకు షూట్ చేస్తారు? లోపల ఎవరైనా ఎదురు తిరిగారా? ఎదురు తిరిగితే షూట్ చేసి ప్రాణాలు కాపాడడానికి మెడికల్ హెల్ప్ ఎందుకు అడుగుతారు? ఇదేదో డ్రామాలా ఉందాయా సార్? ఒక డాక్టర్ని లోపలి పంపిస్తే పరిస్థితి ఏంటో తెలుస్తుంది, ఫర్దర్ యాక్షన్ దాన్ని బట్టి తేల్చుకోవచ్చు. ఓకే, మన డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ అరేంజ్ చేయండి సార్. కేర్ఫుల్ గా డీల్ చేయండి సార్. ఓకే సార్. హలో డాక్టర్, మీ మీద వాళ్ళకి అనుమానం రాలేదా? రాకుండా ఎలా ఉంటుంది సార్? వాడు భిక్షు, ఎవరిని నమ్మడు. చెప్పు. అది బ్యాంక్లో అమౌంట్ డ్రా చేసుకోవడానికి వచ్చాను. చెక్ ఏది? మీలోనే ఎవడో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాడంతట వాడే వస్తే క్షమిస్తా, లేకపోతే మొత్తం అందరినీ కాల్ చేస్తా. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 1 సార్. ఏంటి ఏంట్రా తొందరపడి? ఎవరిని చంపకండి సార్, అందరి చెవులు చెక్ చేయండి, అందరి మొబైల్స్లో అవుట్ గోయింగ్ మెసేజ్ చూడండి సార్, దాన్ని బట్టి మీకే తెలిసిపోతుంది ఎవరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో. ఇంత బ్రిలియంట్ ఐడియా ఇచ్చాడంటే వీడు చాలా ఇంటెలిజెంట్ అండ్ డేంజరస్. వీడి మీద ఒక అన్వేషించు, మొత్తం అందరిని చెక్ చేయండి. చెప్పింది కరెక్టే, బయట పోలీసులు ఉన్నారు, ఇప్పుడు ఎలా? అనవసరంగా నీ మాట విని ఇరుక్కుపోయాను. కూల్ ఏంటి కూల్? దిస్ ఇస్ మై లైఫ్ యు నో. లిసన్ లిసన్ యాక్ట్ స్మార్ట్. ఏయ్ నీ ఫోన్ ఏంటి? ఏయ్ ఏంటి దిక్కులు చూస్తానండి సెల్ ఫోన్? ఏయ్ హలో, డాక్టర్ బయట రెడీగా ఉన్నారు, లోపలికి తీసుకెళ్ళండి. దయచేసి ఎవరిని హర్ట్ చేయొద్దు. డాక్టర్ రమ్మని చెప్పు సార్. డాక్టర్ రమ్మనండి సార్. డాక్టర్ రండి. స్టాప్, ఆగండి. చెక్ ద మెడికల్ గేట్. ఓకే సార్. చెక్ హిమ్, కమాన్, ఆస్క్ హిమ్ టు గెట్ ఇన్. రండి. డాక్టర్ గారు తొందర రండి సార్, రండి రే. మీకు దండం పెడితే తొందర చూడండి సార్, మెల్లగా తీరని అమ్మ కడుపు మాడ సార్ సార్, తొందరగా సార్, నా ప్రాణాలు పోతున్నాయి సార్ సార్ సార్. కావాలంటే బ్యాంక్ లో చూసుకునే డబ్బు మీ ఫీజు కింద ఇచ్చేస్తాను సార్, తొందరగా సార్. నీ అమ్మ కడుపు నువ్వు ఆగ, ఆన్నెత్తి మీద గన్నబెట్టి తీసుకుని వస్తే ఆడేదన్నా పాయిజన్ ఇంజక్షన్ నాకు ఇచ్చాడనుకో, నేను పోతానా? డాక్టర్ గారు నా సేఫ్టీ కోసం క్లారిటీ ఇచ్చాడికి, మీరేమనుకోద్దు. మీ ఫీజు మీకు గ్యారంటీకి ఇస్తే నాది బాధ్యత సార్. అబ్బా ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి చేయండి సార్, నా పాలన మంది. అబ్బా ఈ బుల్లెట్ ఏదో మా బావకి దిగచ్చు. అబ్బా ఇది మంచిలో బాబు. ఎస్పీ గారికి డీటెయిల్స్ అప్డేట్ చేయాలి సార్. డాక్టర్ వచ్చారు, డీటెయిల్స్ చెప్తారు, వినండి సార్.
చెప్పండి డాక్టర్, లోపల ఏం జరుగుతోంది? ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు సార్. లోపల వెళ్ళంగానే ముసుగువేశారు. ఓ గదిలోకి తీసుకెళ్లి బుల్లెట్ తగిలి గాయపడిన వ్యక్తికి వైద్యం చేయమన్నారు. చేశాను. మళ్లీ నన్ను ముసుగు కప్పి హాల్లోకి తెచ్చారు. గాయపడ్డ వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఆ గాయపడిన వ్యక్తి ఒక అతన్ని బావని పిలిచాడు. సో అతను ఆ గ్యాంగ్ కి సంబంధించిన వాడే అయి ఉంటాడు. అది ఆ విషయం నాకు క్లారిటీ లేదు సార్. లోపల గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళల్లో కస్టమర్స్ ఎంతమంది ఉండొచ్చు? లోపల ఉన్న అలికిని బట్టి 20-25 మంది దాకా ఉండొచ్చు సార్. అందరి ముఖాలకి ముసుగులున్నాయి. సో వాళ్ళలో ఎవరెవరో గుర్తించడం కష్టం. మిమ్మల్ని బయటికి పంపించేటప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏమైనా చెప్పారా? చెప్పారు సార్. వాళ్ళు పని ముగించుకుని వెళ్లేదాకా లోపలికి ఎవరు రాకుండా మీరు కాపలా కాయాలట. ఒక్కడు లోపలికి వచ్చినా లోపల ఉన్నందని చంపేస్తన్నారు. రాస్కెల్స్ సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి. డోర్స్ ప్లాస్ చేసి లోపలికి వెళ్లి వాళ్ళ మీద అటాక్ చేస్తాను. అవకాశం కోసం వెయిట్ చేయండి. నేను అడిషనల్ ఫోర్స్ పంపిస్తాను. అంతవరకు జాగ్రత్తగా వాళ్ళు మారిపోకుండా మేనేజ్ చేయండి. ఓకే ఓకే సార్. డామ్ ఇట్. పరిస్థితులు మరింత టైట్ గా తయారయ్యాయి. అలాంటి సమస్య వస్తుందని భిక్షు ముందుగా ఊహించినట్లేడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాడు భిక్షు ఎవరిని నమ్మడు. భిక్షుకి టెన్షన్ పెరిగింది. హలో మిస్టర్, ఏం చేస్తావు తెలుసా నువ్వు? నువ్వు హీరో అనుకుంటున్నావా? ఇంతమందితో ఫైట్ చేసి బయటపడటం ఇంపాసిబుల్. అనవసరంగా రిస్క్ చేసి ప్రాణాలు తెచ్చుకో. నీకేంటి ప్రాబ్లం? ఇక్కడ ఎవడైనా తప్పు చేసినా అందరు ప్రాణాలు పోతాయి. నా ప్రాణాలు ఇవ్వడం నేను రెడీగా లేను. భయపెట్టి చావడం కన్నా భయపెట్టి చావడం మేలు. చేతనైతే ఏదైనా ఇచ్చి లేకపోతే మూసుకొని కూర్చో. సినిమాలు ఎక్కువ చూస్తావు భయ నువ్వు. ఇప్పుడెలా ఏదో చేయాలి. ఇడిపోరు పోతున్నాడండి. అయిపోయింది, మొత్తం అయిపోయింది. బావా చేతికి బుల్లెట్ దిగింది కాబట్టి బతికిపోయాను బావో. ఈ ఏకంగా బుల్లెట్ బుర్రికి గుర్తు పెట్టాడు బావో. మా అక్కను చూడకుండానే పోయేటట్టున్నాను బావా. నీ దండం పెడుతున్నాను, రక్షించు బావు. బావా పారిపోయాడు బాబాయ్. అరవనంటే తీస్తాను. యూ స్టూపిడ్, నీకు అసలు మానస్ ఉందా? వేరే వాళ్ళ ఫోన్స్ పెట్ చేయకూడదని నీకు తెలీదా? అయినా నా ఫోన్స్ నువ్వు మాట్లాడుతావేంటి? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? కూల్ 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 అరుణు. షూర్ షూర్ గుడ్. ఎవరు? అది నీకు అనవసరం. ముందు నువ్వెవరో చెప్పు. అది నీకు అనవసరం. నువ్వు అసలు మనిషివేనా? అసలు నీకు ఆ పొగరు ఏంటి? అప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు నీ లిమిట్స్ లో ఉండు.
సర్ప్రైజ్ అయ్యింది చాలు గాని ఇక బయలుదేరు. ఏంటి సార్ అది? మాకే అర్థం కాక ఏడుస్తున్నావు. ఏం సార్ అంటే ఏం చెప్తాం? వెళ్ళెల్లా. అవును, ఎంత వేసావు బ్యాంకులో? ఓ 4000 చిల్లర ఉంటుంది సార్. పర్లేదు, పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. వెళ్ళ. ఏమంటున్నారు సార్ మీరు? వెళ్ళెల్లబాయా, ఊరికే విసుగించుకో పొద్దున్నే. ఎవరితో ఏమాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇంట్లో చచ్చిపోతున్నానని చెప్పే వచ్చావా? అంటే అది బ్యాంకులో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియదు, అందుకే ఇంట్లో చెప్పి రాలేదు. సారీ. రే రే, జోకులేస్తున్నావా? ఐ విల్ కిల్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ మీ. లుక్, నువ్వెవరో నాకు తెలియదు. నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే? హాయ్, ఐమ్ స్వీటీ. జో, సారీ జాక్. నీ రియల్ నేమ్ చెప్పొచ్చు. ఓకే ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బ్యాంక్ ఎవరైనా ఎందుకు వస్తారు? డబ్బులు డ్రా చేసుకోవడానికి. మరి వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోకుండా లోపలికి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళలేక లోపలికి రావాల్సి వచ్చింది. వాడితో పెట్టుకున్నావు, ప్రాణాలతో ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను బయటికి వెళ్ళే వరకు ఎవరు బయటికి వెళ్ళలేరు. అదేంటి? ఎందుకంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. వాట్ నెక్స్ట్? మిస్టర్, ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వు ప్లీజ్. హలో స్వీటీ. సార్. నువ్వు ఓకే కదా? ఇప్పటి వరకు ఓకే సార్. వాడేం చేస్తున్నాడు? నో క్లూ సార్. నువ్వేం చేస్తున్నావు? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్. నన్ను చైర్లో కట్టేశాడు. అంటే ఏంటి వాడి ఉద్దేశం? వాడు నిన్ను ఏం చేయబోతున్నాడు? నో క్లూ సార్. నువ్వేం భయపడకు, నా చేతిలోంచి వాడు చావకుండా తప్పించుకోలేడు. సిచ్యువేషన్ చూస్తుంటే అలా అనిపించట్లేదు సార్. ఎవరు నువ్వు? బ్యాంక్ ఎంప్లాయీని. అంటే కోఆపరేట్ చేయకపోతే చంపేస్తానన్నారు, అందుకని. సో యు ఆర్ ఫోర్స్డ్ టు డు ఇట్? Yes. But what exactly are you doing here? కొన్ని లాకర్స్ ఓపెన్ చేయమన్నారు, అదే ట్రై చేస్తున్నాను. లాకర్స్? దేనికి? I don't know. So, what next? Oh, one second. హలో. బ్యాంకులో దోపిడీ జరుగుతుందని మెసేజ్ పంపించింది మీరేనా? అవును సార్, నేనే. బ్యాంకులో దోపిడీ జరుగుతుందని మీకు ఎలా తెలుసు? నేను లోపల ఉన్నాను కాబట్టి సార్. నిన్ను వాళ్ళు గమనించట్లేదా? అంటే నేను లాకర్ రూమ్లో లాక్ అయి ఉన్నాను సార్, కాబట్టి నేను లోపల ఉన్నంత వరకు వాళ్ళు నన్ను ఏం చేయలేరు. దట్స్ గుడ్. మీరు నాకు సహాయం చేయాలి. షూర్ సార్. లోపల పరిస్థితి ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ప్లీజ్ సార్, సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మా ప్రాణాలు రిస్క్ చేయమంటారా? 2000 కోట్లు వస్తుంటే ఆ మాత్రం రిస్క్ చేయలేరా? ఈ బ్యాంకులోని ఒక లాకర్లో దాదాపు 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్విస్ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ ఉంది. అదొక్కటి తీసుకుని రండి, ఇంకేం అక్కర్లేదు. 2000 కోట్లు ఎవరిది సార్ అంత డబ్బు? ఎవడో నాలాంటి పొలిటీషియన్
నానాగడ్డి దీన్ని సంపాదించి స్విస్ బ్యాంకులో దాచుకున్న బ్లాక్ మనీ. ఈ ఒక్క దోపిడీ చేయి చాలు, లైఫ్లో మనందరం సెటిల్ అయిపోవచ్చు. ఇంకేం చేయక్కర్లేదు. ఇన్ని తెలిసిన మీకు ఆ లాకర్ నంబర్ తెలీదా సార్? తెలిస్తే చెప్పనా, ఇంతకీ నీతో పని అవుతుందా లేదా? ఇప్పుడే కదా సార్ క్లారిటీ ఇచ్చారు. ఎన్ని మటర్లు చేసినా సరే పని ముగించుకుని వస్తాను. గుడ్, దట్స్ గుడ్. పని అయిన వెంటనే నాకు ఫోన్ చెయ్యి. ఓకే సార్, బాయ్. 2,000 కోట్లు వస్తుంటే వదులుకోవడానికి నేనేమైనా ఫూల్నా? బ్లడీ పొలిటీషియన్. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ సమ్. హలో. ఏ మిస్టర్, నీ పేరేంటి? ఏ, నా కులం గోత్రం ఏమేమి వద్దా? ఓకే ఓకే ఓకే, నీకేం కావాలి? నేనేం చేయను, ప్రామిస్. దూర్తి, నీకు వేరే దారి లేదు. నా మాట విను, నిన్నేం చేయను. వెంటనే బయటికి వెళ్ళిపో. హలో. హలో మిస్టర్, యూ కాంట్ ఎస్కేప్, లిసన్ టు హిమ్. హలో, ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు మీ. చెప్పు, నీకెంత కావాలి? చెప్పు, నీకెంత కావాలి? ఎంత ఇస్తావు? 2%, 5%, 10%, 25%, ఫైనల్గా 30%. నాకు కొంచెం టైం కావాలి. నేను నీకు సజెషన్ ఇవ్వచ్చా? 30% నాట్ ఎ బ్యాడ్ ఐడియా, యూనో. డిలే చేయకుండా వెంటనే ఒప్పేసుకుంటే మంచిది. వాడు 80% ఇస్తానని నేను నమ్మను. డోర్ ఓపెన్ చేసిన నెక్స్ట్ సెకండ్ నన్ను వేసేస్తారు. ఏమో అనుకున్నాను, నువ్వు చాలా ఇంటెలిజెంట్. ఓ, థ్యాంక్ యూ. వాడికంటే బెటర్ ఆఫర్ నేను నీకు ఇస్తాను. ఏంటది? 50-50,000 crores. వాట్? అవును, 1,000 కోట్లు ఇస్తాను నువ్వు నాతో చేయి కలిపితే. 1,000 కోట్లు? ఎవడబ్బు సుమ్మని, జనాల డబ్బులు కాజేసి నాకు షేర్ ఇస్తావా? వాట్ ద హెల్ ఇస్ దిస్? ఇది జనం డబ్బు కాదు, జనాన్ని దోచుకుని దాచుకున్నవాడి సొమ్ము, బ్లాక్ మనీ. సో తప్పు కాదు. ఒక అవినీతి పరుడికి నువ్వు వేస్తున్న శిక్ష అనుకో. కమాన్ జాక్, ప్రాక్టికల్గా ఆలోచించు. నీ ముందు ఒక ఆపర్చునిటీ ఉంది. నీకు గంటలో 1,000 crores రాబోతున్నాయి. నువ్వు లైఫ్లో ఎంత కష్టపడినా ఇంత డబ్బు సంపాదించలేవు. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే నీ షేర్ నుంచి 50% జనానికి ఇచ్చే. వాట్ డు యు సే? లెట్ మీ థింక్. హే, బీ స్మార్ట్. హలో, ఏం ఆలోచించావు? ఓకే, నాకు తెలుసురా, నువ్వు ఒప్పుకుంటావా? కమాన్, డోర్ ఓపెన్ చేయి. ముందు లాకర్ ఓపెన్ అయిన తర్వాతే డోర్ ఓపెన్ చేసేది. ఏంటి, డబుల్ ప్లే చేస్తున్నావా? నా సేఫ్టీ నేను చూసుకుంటున్నాను. నాకు తెలుసు, డోర్ ఓపెన్ చేయగానే మీరు నన్ను అటాక్ చేస్తారని. మీరున్నది 10 మంది, నేను ఒక్కడిని. నేను మీతో ఫైట్ చేసి గెలవలేను. సి, నాకు వేరే దారి లేదు. నేను నీ మాట వినాలి. నీకు వేరే దారి లేదు, నా మాట వినాలి. సరే 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 సరే, పని పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది? అది ఆ విషయం మీ స్వీటీని అడుగు. 1 మినిట్. హలో, ఎంత టైం పడుతుంది? ఇతను నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. వాడు ఏం చేశాడో నువ్వు భరించాలి. లాకర్ ఓపెన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 1/2 hour పట్టొచ్చు. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే ఓకే సార్. ఓ, వెరీ గుడ్, యాక్టింగ్ బాగా చేస్తున్నావు. సినిమాలో ట్రై చేయకపోయావా? పెద్ద స్టార్ అయ్యేదానివి. నువ్వు హీరోగా యాక్ట్ చేస్తానంటే చెప్పు, నీ పక్కన ఒక ట్రయల్ ఇస్తా. టాపిక్ డైవర్షన్ వద్దు, ముందు పని చూద్దాం. హలో, ఎవయ్య సురేంద్ర, సిచ్యుయేషన్ ఏంటి? అదే సార్, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్.
అడిషనల్ ఫోర్స్ లేకుండా నేను ఏం చేయాలి సార్? అసెంబ్లీ దగ్గర గొడవతో వాచిపోతుంది, ఉన్న ఫోర్స్ ఇక్కడ సరిపోవట్లేదు, ఇక్కడ గొడవ దగ్గరికి పంపిస్తాను, అంతవరకు వెయిట్ చేయి. ఎవడి ప్రాబ్లమ్స్ వాడివి, దీనమ్మా చివరికి వాచ్మెన్ అయిపోయా సార్. టీ ఆ కాఫీయా? టీ సార్. బయట నేను టీ తాగనని తెలీదా? సారీ సార్. మహేష్ సార్. హలో. సార్. నేనే సార్. చెప్పండి. సిచ్యువేషన్ ఏంటి సార్? అడిషనల్ ఫోర్సెస్ రావడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది, నేనే అటాక్ చేస్తాను సార్. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మీరున్నది 5 మంది, వీళ్ళేమో 12 మంది దాకా ఉన్నారు. హ్యాండిల్ చేయడం చాలా కష్టం సార్. నాకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు సార్. ఓ పని చేయండి. ఓకే సార్, ఐల్ బి రెడీ. థ్యాంక్ యూ. నువ్వా? నిజం చెప్పు, ఎవరు నువ్వు? చెప్పా కదా, జస్ట్ కస్టమర్ని. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నేనే అనుకుంటే నాకంటే ఖతర్నాక్ ఉన్నావు నువ్వు. బాస్తో డీలోకే అన్నావు, నాతో డీలోకే అన్నావు, అవతల పోలీసులతో డీల్ చేస్తున్నావు. యు ఆర్ మోర్ దాన్ ఏ ప్రొఫెషనల్ కిల్లర్. అనవసరంగా ఎక్కువగా ఊహించుకోవద్దు. నా లైఫ్ సేఫ్గా ఉండాలంటే మీ బాస్ లైఫ్కి థ్రెట్ ఉండాలి. సింపుల్ లాజిక్. నాతో పర్మనెంట్గా జాయిన్ అవుతావా? దునియాని దున్నేద్దాం. లాజికల్గా నీకు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నిప్పును గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం ఫూలిష్నెస్. కాలిపోతావు. నిప్పుల్లో ఎంత కాలితే అంత మెరుస్తుంది గోల్డ్. హలో. ఆ మాట అడగడానికి నువ్వెవరు? నీ ఆయన అనుకుంటా. హలో. ఇప్పుడు రాలేను. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను. షట్ అప్. ఐల్ కాల్ యు లేటర్. కరెంట్ పోయింది. ఊరా, నీకు ముసుగు వేసింటే కరెంట్ పోయిందని ఎలా తెలిసిందిరా? అంటే సడన్ గా ఫ్యాన్ తిరిగే సౌండ్ ఆగిపోయింది కదా సార్, అలా తెలిసింది. పైన ఫ్యాన్ కూడా లేదు కదరా. ఫ్యాన్ ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది సార్? నాకేమైనా కనిపిస్తున్నాయేమన్నా? అవునరో, కరెక్టే. ఒక బోహేస్తుంది. ఒరా, అక్కడ ఈ తలుపులు తెరవండి. తలుపులు కూడా తీసారా? ఒరా, బాగా చెప్పారు, తలుపులు తీసే. అప్పుడు కానీ పోలీసులు లోపలికి వచ్చి అందరినీ కాల్చి పడేస్తారు, దరిద్రం వదిలిపోతుంది. అయినా ఇలాంటి ఆకు రోడ్డు వెళ్ళేసుకుని పట్ట పగిలే బ్యాంక్ దోపులు వచ్చినందుకు నన్ను నేను బాగా ఒక కోతిగా నిన్నే. అరే మేనేజర్, బ్యాంక్ లో జనరేటర్ లేదా? ఆ నెత్తి మీద బొచ్చ లేదు, బ్యాంక్ లో జనరేటర్ ఏముంటది? ఉంది బొచ్చ. ఏం పని చేస్తారు బ్యాంక్ లో? హలో. మీరు చెప్పినట్టే నేను పవర్ ఆఫ్ చేయించాను. మీ ప్లాన్ వర్కౌట్ అయిందా? Yes, sir. Good. మళ్ళీ పవర్ ఎప్పుడు ఆన్ చేయాలి? నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. హలో. లాస్ట్ మినిట్ లో పవర్ ఆఫ్ అయింది సార్. అంటే ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందేనా? Yes, sir. ఏం చేస్తాం? కానీ హలో. ఎంతవరకు వచ్చింది? గొంతు గొంతు వరకు వచ్చింది సార్. సారీ సార్, నేను పని చేయలేను. ఏ, మీ పార్టీ అధికారంలో ఉంది కదా, అన్నిటికీ కరువే. ఉపన్యాసాలు ఆపి ఏం జరిగిందో చెప్పు. కరెంటు పోయింది, ఇక్కడ పని మధ్యలో ఆగిపోయింది. నన్ను అడుగుతావేంటి? అయినా ఈ టైంలో కరెంటు కట్టండి సార్. అడిగేవాడు లేడని
మా జీవితాలు ఏమైపోవాలి సార్? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కరెంట్ పోవడానికి నాకు సంబంధం ఏంటి? మీరంటే మీరు కాదు సార్, మీ గవర్నమెంట్. కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి పవర్ ఎప్పుడుస్తుందో కనుక్కో, నన్ను అడుగుతావేంటి? ఓకే సార్, ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడే. ఏం ఆలోచిస్తున్నావు? కరెంట్ ఎప్పుడు వస్తుందా, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నా. ఈ రోజంతా కరెంట్ రాకపోతే అలా చూడకు, నాకేదోలా అనిపిస్తుంది. అబ్బో ఏంటి సిక్కా? కాదు నేను చెప్పు, నాకు బాగా దాహంగా ఉంది, కూల్ డ్రింక్ ఏదని తెప్పించు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగులోనే కదా చెప్పాను,
నాకైతే డైట్ కోకు. వన్ సెకండ్. నీకు స్వీటీ? పెప్సీ. ఆ స్వీటీకి పెప్సీ. ఏమనుకుంటున్నారు మీరు? ఆహా, ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? పెప్సీలో కోకులు సప్లై చేసే కూట్లే కాదు అనుకున్నారా? నేనేంటి, నా లెవలేంటి? అడ్డదిడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. ఏమైంది? హలో సార్. పోనా రంగుమగుడి గారికి ఇవ్వమ్మా. హలో, చెప్పండి బాస్. అంత వెటకారమే అక్కర్లేదు, తాగటానికైనా తినటానికి ఏమైనా కావాలా? ఓ పని చేయి, ఒక మటన్ కీమా బిర్యానీ ఒకటి కాదు రెండు, అలాగే ఇంకోటి మన అదే చికెన్ కర్రీ ఒకటి, ఫిష్ పర్లేదులే, ప్రస్తుతానికి రెండు చాలు, తర్వాత ఆలోచిద్దాం. ఛా, నిన్ను ఊరికినే వదిలిపెట్టాను రా. నువ్వు లోపల ఉన్నావు కాబట్టి బతికిపోయేవారా? బయటకు వచ్చా చంపేస్తా నిన్ను. వాడికి మటన్ బిర్యానీ కావాలంట, మీకు కూడా ఏం కావాలి అడగండి. నాకు చికెన్ పిజ్జా కావాలి బా. అరే, మీకు కూడా ఏం కావాలి అనుకున్నా? నాకు చికెన్ సార్, నాకు లెమన్ రైస్ సార్, బటన్ రోస్ సార్, నాకు కూడా సార్, నాకు మసాలా దోస్ సార్. యారా, నీకు ఏమొద్దా? నాకేమొద్దా? నేను డైటింగ్ లో ఉన్నా. అబ్బా, భలే చెప్పావురా సార్. మీకేమొద్దా సార్? మా బావంటే ఓడనుకుంటున్నారా? కోబ్రా మక్క సోయా నుండి నోట్లో ముద్దలు పెడితే కానీ తిండు బా. అక్కకు ఫోన్ చేసి క్యారేజ్ పంపిమని చెప్పేమంటావా? మనం ఏమన్నా వరబోదానికి వచ్చావా? బ్యాంకు దోపిడికి వచ్చావా? నేను అవ్వాలంటే నన్ను చాలా మళ్ళా కొడుతున్నా. మా అక్కకు చెప్పి నీ తొక్క తీయించేస్తారు. మనకెందుకు? హలో, మెనూ కార్డ్ ఇస్తున్నావా, ఆర్డర్ ఇస్తున్నావా? ఎటకారమా, ఈ లిస్ట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి, లేకపోతే లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాం అని చెప్పమన్నారు సార్. ఉంటాను సార్, ఉంచుతాను సార్. హలో, వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? వాళ్ళు ఫుడ్ డ్రింక్స్ కావాలని నా చేతిలో ఇంత పెద్ద లిస్ట్ పెట్టారు. అవునా? నేను కూల్ డ్రింక్స్ మాత్రమే అడిగానే. అయినా పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? బ్యాంకు దోపిడీ జరుగుతుంటే మర్యాదలు చేసి పంపించినట్టుంది సార్. దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. వాళ్ళ చేతిలో 10 మంది ప్రాణాలున్నాయి, వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నాకు చాలా భయంగా ఉంది. దేనికి? కూల్ డ్రింక్స్ కోసం మనం డోర్ ఓపెన్ చేస్తే బాస్ నిన్ను చంపేస్తాడు. నేను కూల్ డ్రింక్స్ కావాలన్నానే తప్ప డోర్ ఓపెన్ చేసి కూల్ డ్రింక్స్ తీసుకుంటానని చెప్పానా? అదేంటి? జస్ట్ టు బై ది టైం. నువ్వు నాకు అర్థం కావట్లేదు. గుడ్. ఈ లిస్ట్లో ఉన్నాయని తెప్పించాలంటే 2 నెలల జీతం బొక్క. అరే సార్, ఈ లిస్ట్లో ఏమున్నాయో చూడు, తప్పించు వెంటనే. ఓకే సార్. హలో, హలో, మీ ఫుడ్ వచ్చింది. హలో, డ్రింక్స్ వచ్చే తీసుకో. నాకు ఇప్పుడు తాగాలని లేదు. ఏ నాటకాలు ఆడుతున్నావా? ఎప్పుడో ఒకప్పుడు తలుపు తెగిపోవు, అప్పుడు చెప్తాడ్రా నీ పని. మా బావకి నేనంటే అంత ప్రేమ, అడగని పిజ్జా తెప్పించాడు. ఎంత అన్యాయం, మనకు పెట్టకుండా వాళ్ళు మాత్రమే తింటున్నారు. ఆగండి, ఆగండి. ఆ ఫుడ్ తినద్దు, పోలీసులు నమ్మడానికి వీల్లేదు. అందులో మత్తు పదార్థాలు కలిపి ఉంటే
ముందు మాలో ఎవడికో ఒకటి పెట్టి వాడు సేఫ్టీగా ఉంటే అప్పుడు తినండి. సూపర్ ఐడియా రా, ముందు ఇది నీకే పెట్టేంత. ఇడి బతుకున్నాడు రాయి మనం తినేచ్చి. పొట్ట పగిలిపోతుంది మేనేజర్. ఊరికే ఉండేంత ఉత్తమం ఏది లేదని పెద్దలు ఊరికే అనలేదు. మరి ఊరికే ఉండకుండా నాకెందుకు చెప్తాడా? ఇట్స్ అన్బేరబుల్. ఇంకొక 5 నిమిషాలు కరెంట్ రాకపోతే ఊపిరి అడగ చచ్చేలా ఉన్నాం. సార్ హలో, అడిషనల్ ఫోర్సెస్ వచ్చే వరకు పవర్ ఆన్ చేయలేము. సార్ ప్లీజ్ దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సార్. ఇక్కడ లాకర్ రూమ్ లో నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది. అదయ్యా, ఇంకో 5 నిమిషాల పవర్ కనుక రాకపోతే ఇక్కడ మేము ఊపిరాడక చచ్చిపోతాం సార్. సరే సరే, నేను ట్రై చేస్తాను. హలో, అంటే పవర్ పోయేలా చేసింది నువ్వేనా? చెప్పు నువ్వెవరు చెప్పు. ఇంతకు ముందే చెప్పానుగా. అది అబద్ధం, ఇప్పుడు నిజం చెప్పు. నిజం అంటూ చెప్పాల్సి వస్తే ఒక్క నిజం చెప్తాను. నేను ఇక్కడి నుంచి సేఫ్గా బయటికి తీసుకెళ్తాను. దట్స్ మై ప్రామిస్. హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ముందు పని చూద్దాం ప్లీజ్. Are you sure? Yes, sir. That's good. చెప్పు సార్. ఇంకో 1/2 గంటలో మన పని పూర్తవుతుంది సార్. మిమ్మల్ని ఎక్కడ కలవాలి సార్? మీరు బ్యాంకు నుంచి బయటపడితే కదా నన్ను కలిసేది. అదేంటి సార్? అలానే సార్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మరో 10 నిమిషాల్లో ఎడిషనల్ ఫోర్స్ అక్కడికి వస్తుంది. డోంట్ వరీ సార్, నేను అన్నింటికి ప్రిపేర్ అయ్యి వచ్చాను. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు సార్. నీ మీద నాకు నమ్మకం ఉందిలే. కానీ ఒకవేళ నీ ప్లాన్ రివర్స్ అయితే మాత్రం నా పేరు బయటికి రానివ్వకు. లాభంలో ఉన్న షేరు లాస్లో కూడా ఉంటుంది సార్. నీకు చెర్లపల్లి తప్పదురా. హలో, కమ్ హియర్. ఏంటి, దగ్గరకు వచ్చి అడగవయ్యా? ఇందులో ఉంది, తెప్పించండి. ఇంగ్లీష్ వచ్చుగా. అంబులెన్స్? మరి ఆ పనిలో ఉండండి. దేనికి? లోపల ఒకటిది కట్ అయింది, కుట్లేస్తారని అని చెప్పమన్నారండ. అంబా, నాకు తెలియక అడుగుతాను, నేను బాగానే ఉన్నాను కదా, మరి అంబులెన్స్ ఎందుకు? ఓహో, అర్థమైంది బావా. నన్ను బయటకు పంపించి పోలీసులకు పట్టించి నా పీడ వదిలించుకుందాం అనుకుంటున్నావు కదూ. అంత అదృష్టం కూడా నారా నాకు? నువ్వు నాకు పట్టిన ఏళ్ళు నడిచినవి. నిన్ను వదిలించుకోవటం అసాధ్యం, ఆ క్లారిటీ నాకుంది. ఇప్పుడు మనం అందరం బ్యాంక్ ఎంప్లాయర్స్ లాగా నిన్ను తీసుకుని బయటకు వెళ్ళి అంబులెన్స్ ద్వారా తప్పించుకుంటాం. ఈలోగా లోపలికి వచ్చిన పోలీసులు మనం అక్కడ కట్టిపడేసిన బ్యాంక్ ఎంప్లాయర్స్ చూసి షాక్ అవుతారు. అది నా ప్లాన్. చూసావా, నేను వస్తాను అంటే వద్దు వద్దు అన్నావు. నేను రావడం వల్లే కదా నువ్వు బతికిపోయావు. లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి పోలీసులకు చిక్కి చెప్పకూడదు తినుకుంటూ సాయంత్రం పూట చక్కబడి చేసుకుంటూ ఉండేవాడు. నిండు కాదురా, ముందు మీ అక్కడే సార్. జాక్, నీకు ఒక్కసారిగా ఇంత డబ్బు రాబోతుంది కదా, ఏం చేస్తావు? అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాను. వాట్? 1000 crores? యా, ఆఫ్ కోర్స్. 1000 కానీ 2000 కానీ, ఐ హావ్ డిసైడెడ్. యు ఆర్ స్టిల్ అన్‌ప్రెడిక్టబుల్.
Password? This is for my safety. Okay, you can have this. And this is for my safety. Pada. Door open, Jay. Enter the number. Chalo. Hey, no. Move back, I said. Go. Mariyadaga ammayi odile pettalepo chachipothavu. Enakki jarugu. Tappu kaadam. ఒక్కడు కూడా మంది కేకండి. ఏ ఏ తప్పవా? ఏయ్ వద్దు వద్దు ఆగండి. నో నో, మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టలేకపోతే కాల్ చేస్తాను. ఈ అమ్మాయిని వదిలేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏ మిస్టర్, నేను ఆడుకునే ఆటలో ఆ అమ్మాయి పావు లాంటిది, ఏ క్షణాలైనా బలి పెట్టేస్తాను. తొందరపడి కాల్చొద్దు, 2,000 కోట్లు ఈ అమ్మాయితో సహా గాల్లో కలిసిపోతాయి. వాట్ డు యు మీన్? యా, నీకు కావాల్సిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఆ కవర్లో ఉన్నాయి. ఆ పాస్వర్డ్ స్లిప్ మాత్రం ఈ అమ్మాయికి చూపించి కాల్చి బూట్ చేశాను. అవును సార్, కానీ నాకు పాస్వర్డ్ గుర్తుంది. సో ఇంకా పాస్వర్డ్ నంబర్లు కావాలంటే ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండాలి. కవరే ఏ ఆవేశం వద్దు, ఆవేశం వద్దు. ముందు నీ వాళ్ళందరినీ గన్స్ దించమని చెప్పు. సార్, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ గివ్ మీ యువర్ గన్స్. ప్లీజ్ ఇచ్చే పని బరు ఉన్నాయి. ఇచ్చే బాబు, ఇచ్చే అన్న, ఇచ్చే. థ్యాంక్ యూ సార్. మీరు కూడా. సారీ సార్, సిచ్యువేషన్ డిమాండ్. థ్యాంక్ యూ. గుడ్, ఈ అమ్మాయిని నాతో తీసుకెళ్తున్నా. రేపు నేను చెప్పిన చోటుకు వచ్చి నాకు రావాల్సిన షేర్ నాకు ఇచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్తా. అండర్స్టాండ్? నీ క్లియర్గా అర్థమైందని నాకు తెలుసు. సీ యూ, బాయ్. నో నో, ఇంకో కండిషన్. ఇక్కడ ఎవరి ప్రాణాలకి ఏ హాని జరిగినా ఈ అమ్మాయి ప్రాణాలు తీసేస్తాను. ముందుకి నాడు 10 మందికి తలకాయ తిప్పామంటే బుల్లెడు దిగిపోద్ది. నడుమందుకే బా, చూసావా యారా, ఇంత గన్ను ఈ పొట్టిగా ఉందాన్ని చేతిలో పట్టుకొని మా బావనే బెదిరించేస్తున్నావా? బావా, ఈ నే శబ్దం బా. ఆగరా, బాని నేనే వెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ, సారీ సార్, తీసుకోండి అన్నీ, తీసుకోండి తీసుకోండి. సారీ సార్, సిచ్యువేషన్ డిపెండ్, ఆ గన్ ఇవ్వండి. బావా, ఏ శబ్దం బావా? ఇన్ని ఆగరా, బాని నేనే వేసేయాలి. ఇదిగో బావా, వేసి బావా, నచ్చండి వేసేయని. తీసుకెళ్ళండి, అందరిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ప్లెజర్. నో నో, మై డ్యూటీ. జైలు నుండి బెయిల్ మీద వస్తా, నీ పెళ్ళ మెళ్ళ తాళి తీస్తా. ఆల్రైట్, ఐల్ మేక్ ఎ మూవ్. ఓకే సార్. థ్యాంక్ యూ మ్యామ్. యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, మీ వల్ల చాలా మంది సేవ్ అయ్యారు. థ్యాంక్స్. ఈసారి తప్పకుండా లోన్ శాంక్షన్ చేస్తానే. నాకు మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరే లేకపోతే మేమంతా చచ్చిపోయి ఉండేవాళ్ళం. నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళంతా నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, నా గుండె అయిపోయినట్టు ఉంది. ఏం జరిగిందో మీరేనే చెప్పండి ప్లీజ్. అంటే నేను హీరో అన్నమాట.
వీళ్ళు నేనే చెప్పానన్నమాట. I'm a hero. Thank you, sir. Yes, I'm a hero. ఎందుకు అతన్ని చూస్తున్నావు? అసలు విషయం నాకు తెలుసు. భిక్షు బామ్మర్ది గన్ బిగించేటప్పుడే అతను చేసిన పొరపాటు వల్ల భిక్షు ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ రివర్స్లో వెళ్ళి అతను తలలో తీసుకుపోయింది. నువ్వు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఎవరు నువ్వు? సాయంత్రం కలుస్తాగా అప్పుడు తెలుస్తుందిలే నేనెవరో. హలో స్వీటీ, స్వీటీ, హలో. ఓ హాయ్ హాయ్. ఈ పబ్లోనో రెస్టారెంట్లో కలిసి ఉండొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు పిలిచావు? వెయిట్ ఫర్ ఎ మినిట్. హౌ డు వి స్టార్ట్? ముందు బ్యాంక్ సైట్లోకి అకౌంట్ నెంబర్తో లాగిన్ అవుదాం. ఆ తర్వాత అందులో ఉన్న 2000 crores నా అకౌంట్లోకి సగం, నీ అకౌంట్లోకి సగం ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే. నీ దగ్గర ఉన్న నెంబర్స్ ఫస్ట్. ఇంకెంతసేపు? వెయిట్ ఎ మూమెంట్, నెట్ సరిగ్గా పనిచేయట్లేదు. బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ నౌ ఇస్ 2000 క్రోర్స్ అండ్ 6 లక్స్. ఇట్స్ ఓవర్. వాట్ ఇస్ దిస్? స్వీట్ చీటింగ్. టోటల్ అమౌంట్ నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. పబ్లోనో రెస్టారెంట్లోనో అయితే నిన్ను ఇలా గన్ పెట్టి బెదిరించడం కుదరదుగా. ఇక్కడైతే నిన్ను షూట్ చేసినా ఎవ్వరు అడగరు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. భయపడకు, బ్యాంక్లో నన్నందరితో పాటు పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షించావు. అందుకే నిన్ను చంపకుండా ప్రాణాలతో వదిలేస్తున్నాను. బ్రతికిపో. Thank you. One second. A small suggestion. ఎర్రగా ఉన్న అమ్మాయిలందరూ ఎర్రి పప్పల్లా ఉంటారని అనుకోకు. వాళ్ళల్లో నాలాంటి కత్తులు కూడా ఉంటాయి. Yes. 2000 crores. ఏం చేద్దామో చెప్పు. ఫస్ట్ ఈ దేశం వదిలి దూరంగా వెళ్ళిపోదాం. యూకే వెళ్దామా? అమెరికా బెటర్ ఏమో. అక్కడ అన్ని తెలుగు మొహాలే. తెలుగు వాళ్ళు కనిపించిన చోటికి వెళ్దాం. అయితే మార్స్ వెళ్దాం. గుడ్ ఐడియా.
Balance in your account now is zero. హలో షాక్ అయ్యావా? నీకు మాత్రమే బ్రెయిన్ ఉంటుందని ఎలా అనుకున్నావు? లాకర్ రూమ్ లో క్షణానికి అబద్ధం చెప్పినప్పుడే నిన్ను యూజ్ చేసుకున్నా. 2,000 crores నీలాంటి కరోడా చేతిలో పడకూడదనే నిన్ను పోలీసుల నుంచి సేఫ్ గా తప్పించి బయటికి తీసుకొచ్చాను. ఎంతకైనా తెగించగలవనే నా ల్యాప్టాప్ నీకు ఇచ్చాను. హ్యాకింగ్ నీకంటే నాకు బాగా తెలుసు. ఇదిగా నీకు షాక్తో పాటు ఒక ఫ్రీ అడ్వైజ్ ఇస్తాను. ఆడదాని ఆడదానిగా ఉంటేనే మంచిది. ఇలా కత్తులు బాకులా తయారైతే ఫ్యూచర్ కట్ అవుతుంది. బాయ్. నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. నా డ్రీమ్స్ అన్ని స్పాయిల్ చేసావు. దట్స్ వాట్ హ్యాపెండ్. నీ చేత్తో మర్డర్ చేయలేదు, ఒక్క బుల్లెట్ వాడలేదు, కానీ రాంపద తీర్చావు, నీ పంతం నెరవేర్చుకున్నావు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్. యు ఆర్ మోర్ దెన్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. పోలీస్ యూనిఫామ్లో చేయలేని పని ఒక మామూలు మనిషిగా నువ్వు చేశావు. నువ్వు ఎలా చేసినా ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. నాకు ఇంకో విషయంలో క్లారిటీ కావాలి. సిటీ దగ్గర 2,000 కోట్లు దోచుకున్నావు. క్రైమ్లో ఎవరికైనా అంత డబ్బు వస్తే ఏ స్విట్జర్లాండ్కో బ్యాంక్కో చెక్ చేసి లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇలా ఇంకా ఎంతమందిని లేపేసి 8,000 కోట్లు దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నావు? నీ టార్గెట్ ఏంటి? ₹2,000 కోట్ల విరాళంగా ఇచ్చారు. స్విట్జర్లాండ్ లోని ఒక బ్యాంక్ నుండి ఆన్లైన్ లో ఈ డొనేషన్ జరిగినట్టు తెలుస్తోంది. డొనేషన్ చేసిన వ్యక్తి తన పేరుని బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం జరిగిన ప్రెస్ మీట్ లో ఇంత పెద్ద మొత్తంలో డొనేషన్ రావడం ఇదే తొలిసారని మదర్ థెరిసా ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు. ఇంత భారీ డొనేషన్ ఇచ్చిన క్రైమ్ చేసిన వాళ్ళని నా సర్వీస్లో ఇంతవరకు ఎవరిని వదిలిపెట్టలేదు. ఫస్ట్ టైం నిన్ను అరెస్ట్ చేస్తే నేను క్రైమ్ చేసినట్టు అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కేస్ ఇస్ క్లోజ్డ్. జో, స్మాల్ రిక్వెస్ట్. సొసైటీలో భిక్ష లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మరి ఆ పొలిటీషియన్ సంగతి? వాడి సంగతి నాకు వదిలే. వాడిని ఒక ఆట ఆడించి దేశంలోని జైల్లోని అన్ని ఫుడ్ తినేలా నేను చేస్తాను. బాయ్. సీ యూ. రిమోట్ ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్. Oh, 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 oh